ఏదిలేనో ఆవులేనో కరెక్ట్ గా లెక్కేసుకోండి. రేపు తిరిగి తోలికెళ్లేటప్పుడు లెక్కలో తేడా రాకూడదు. నిజంగా మీరు దయదలసకపోతే ఈ ఏడాది మా పశువులన్నీ మాడిపోయాయి. మేమేదో దాన ధర్మాలు చేసినట్టు పొగడొద్దు. గేదెకి ఇంత డబ్బులు తీసుకుంటున్నాం కదా. రే, ఆ ముద్ర వేసిన గేదెలన్నిటికి మేత వేయండి. వెళ్ళండి. వాటికి పొట్టలు నింపుతున్నాం, సరే మన పొట్టల సంగతి ఏంటి? మనకేమరా, ప్రభుత్వం చెప్పింది కదా పనికాహార పథకం కింద బియ్యం లారీలు పంపిస్తున్నామని. ఈలోపు ఏదో పని దొరకపోతుందా? పండ్లు పెట్టారేంట్రా, తీయండి. ఏం బలరామయ్య, పక్క రైతులను వెంటేసుకుని కరువు దోపిడీకి వచ్చావా? మేం వచ్చింది దోపిడీ కాదు, దోపిడీ దొంగల్ని పట్టించడానికి. అంటే మేం దొంగలమా, దోపిడీ చేస్తున్నామా? అవును కాదు తర్వాత తెలుస్తుంది. ముందే లారీలో ఉన్న లోడ్ ఏంటో చూపించు. చూపించు పనికాహార పథకం కింద పేదలకు పంచాల్సిన బియ్యాన్ని దొంగతనంగా తమిళనాడుకి తోలేస్తున్నారు. ఏయ్, అది బియ్యం కా తౌడు, మీకేదో చూపించాలి, పోండి ఇక్కడి నుంచి. నమస్తే సార్. ఏంటయ్య గొడవ? ఇదిగోండి పేపర్లు వేబిల్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. చూడండి సార్, మేత లేక పశువులు అల్లాడిపోతున్నాయని మేడూరికి తౌడు తీసుకెళ్తుంటే ఈ లారీలో ఉన్నది తౌడు కాదు బియ్యం అంటున్నారు సార్ వీళ్ళు. అందులో ఉన్నది బియ్యం కాదు తౌడే. గవర్నమెంట్ అవసరం చెప్తున్నాడుగా తౌడని. ఆ లారీలో ఉంది బియ్యమో తౌడో తేలేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలాం. అంతే. బలవంతంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి ఖాళీ చేయించాల్సి వస్తుంది. ఎస్ఐ గారు, వాళ్ళతో మాట్లాడండి. లాఠీ చార్జ్ చేస్తే అప్పుడు కానీ వెళ్ళరు. దెబ్బ పడితే పారిపోవడానికి ఇక్కడ ఉన్నది కిరాయి రౌడీలు కాదు రైతులు. కానిస్టేబుల్, హలో కంట్రోల్ రూమ్. ఆఖరిసారి చెప్తున్నా, మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపోండి. సత్యం సుందరం
కాకుండా నిండు చోలాలని దయదలుచకుండా ఎలా నీళ్లు కొడుతున్నారు? వాళ్ల మీద కాదురా, ఇక్కడ దమ్ముంటే ఇక్కడ కొట్టండి రా. వాటర్ అయిపోవాలే తప్ప నా అడుగులో పవర్ తగ్గదురా. ఈ పేద రైతాంగం మీద కొట్టిన నీరు ఈ కరువు ప్రాంతంలోని పొలాల మీద కొడితే కనీసం 2 ఎకరాలైనా తడిసి తిండి గింజలైనా దొరికేయి. దోచుకెళ్తున్న వెధవలకి కొమ్ము కాస్తున్నారు, దోపిడీని ఆపి ఆడబడుచుల రొమ్ములు పగలగొడుతున్నారు. మీరు ఆఫీసర్లా అవినీతి పరులకి కొమ్ము కాస్తున్నారో పర్లా. మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ టైగర్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, మీరు లోఫర్స్ అని నిజంగా డబ్బు కమ్ముడిపోయారని ఇప్పుడే ఇక్కడే నిరూపిస్తాను. బియ్యాన్ని పట్టుకుని చౌడంటారా? మా పేదవాళ్ళదే తప్పట్టారు. మనం ఎలా బ్రతకాలన్నది ఒకరు చెప్పనక్కర్లేదురా. మన అర చేతిలోని 5 వేళ్లు చాలు. ఇది ఒటన వేలు. మనం చచ్చేంత వరకు నిజాయితీగా బ్రతకమంటోంది. ఇది చూపుడు వేలు. ఎదుటివాడు తప్పు చేస్తే నిలదీయమంటోంది. ఇది మధ్య వేలు. అన్ని వేళల్లోకి పెద్ద వేలు. అన్నిట్లోనూ మనల్ని అగ్రస్థానమంటోంది. ఇది ఉంగరం వేలు. నాకు బంగారం తొడగటం కాదు, నీ బ్రతుకుని బంగారుమయం చేసుకోమంటుంది. ఇది చిటికిన వేలు. అన్ని వేళల్లోకి చిన్న వేలు. చిటికిన బ్రతుకులకు చిటికెడు సాయం చేయమంటోంది, 10 మందికి సహాయపడమంటోంది. ప్రజల కోసం నా ప్రాణం ఇస్తా, ప్రజల జోలికొస్తే ప్రాణం తీస్తా. రండి సిఐ గారు, రైతు కూలీలకు పని దొరికేది కొద్ది రోజులు మాత్రమే, కరువు వస్తే ఆ కొద్ది రోజుల పని దొరకదు. అలాంటిది పరికాహార పథకం వలన పేదవాళ్ళు గుప్పటి మెతుకులు తింటున్నారు. ఈ తగులు బాజీలు దీన్ని వాళ్ళకి అందకుండా చేస్తున్నారు. క్షమించండి హరిచంద్ర ప్రసాద్ గారు, వాస్తవం తెలియక వీళ్ళ మాటలు నమ్మి మా వాళ్ళ అనవసరంగా బలప్రయోగం చేశారు. ఐఎమ్ సారీ. నేనెవరో తెలుసా? మిల్లర్ కోటేశ్వరరావు తమ్ముండి. అయితే అరచేత్తో కొడితే ఆంధ్రప్రదేశ్ అవతల పడతాం. అన్నా, నేను పాపారావుని మాట్లాడుతున్నా. కొత్తగా వచ్చిన సిఐ గాడు మన బియ్యం లారీలు పట్టుకున్నాడు, నన్ను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకొచ్చాడు. మన మీద ఏదో కేసు పెడతాడంట. వీడి సంగతి ఏంటో చూడు. మాట్లాడుతున్నావు, ఏమిట్రా లుక్? అన్నా, నన్ను బూటు కాలుతో తంతావా? గుర్తుంచుకుంటా గుర్తుంచుకుంటా మర్చిపోతావు అనుకున్నా. ఇప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. హలో,
నేను మిల్లర్ కోటేశ్వరరావుని. నాకు కిల్లర్ కోటేశ్వరరావు అన్న పేరు కూడా ఉంది. ఎప్పుడూ కిల్లింగ్ చేస్తానని కాదు, అప్పుడప్పుడు థ్రిల్లింగ్ కూడా చేస్తాను. అలాగా అయితే ఇప్పుడు తమరు ఏం చేయబోతున్నారు? నీ పెళ్ళాం నా దగ్గరుంది, నలుగురిలో ఉంది, నడి బజార్లో ఉంది. వెంటనే నా తమ్ముని తీసుకుని మార్కెట్ కి రాకపోయావో, గుండెలిప్పేటప్పుడు ద్రౌపది గుండెలెట్టా బాదుకుందో, చూడనోడికి నీ పెళ్ళాన్ని చూస్తే చాలు, మహాభారతం చూసినట్టు. ఊరంతా నా తమ్ముడిని పాపారావు అని పిలిస్తే నేను మల్లెపువ్వు అని పిలుచుకుంటాను. ఎప్పుడు తెల్లగా దగదగలాడే బట్టలతో ఉంటాను. అలాంటి వాణ్ణి పూటుకాలతో తంతావా? ఈ ఊరు జనం చూస్తుండగా నువ్వు నా తమ్ముడి మీద తన్నిన ముద్ర తుడిచేయాలి. అలా నువ్వు తుడవకపోయావో నీ పెళ్ళం చీర జోలికెళ్ళను, శీలం జోలికెళ్ళను. కాబట్టి నీ పెళ్ళం చీర నువ్వే విప్పాలి. ఆ చీరతో నా తమ్ముడి ఒంటి మీద బురద మరకలు తుడవాలి. తుడువు. నాతి చరామి అని అగ్నిసాక్షిగా ఏ చీరను బ్రహ్మముడిగా చుట్టుకుని అగ్ని చుట్టూ తిరిగాను. ఆ మంత్రాన్ని ప్రమాణాన్ని తప్పుతూ బ్రహ్మముడి విప్పి నీ కోకముడి విప్పుతున్నాను. నన్ను క్షమించు పార్వతి. ఎవడ్రా పైపంచ విసిరింది? హరిశ్చంద్ర ప్రసాద్ టైగర్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. వండేసేట్రా రండిరా రండి, నిలబడ్డ చోటే నిలబడి అంగుళం కదలకుండా మిమ్మల్ని అందరినీ పాతరేస్తా. Come on.
మంచి వాళ్లకు మంచి చెప్పకుండా చేస్తాను, చెడ్డవాళ్లకు చెడు చెప్పి చేస్తా. రాయ్ పాపారావు, ఈ కలియుగంలో నీ అన్న కొత్త వరవడికి నాంది పలికాడురా. అయిన వాళ్లే బట్టలు విప్పాలని, అలాగే నువ్వు నీ అన్న పంచ విప్పి సిఐ గారి బూట్లు తొడు. ప్రజల కోసం నా ప్రాణం ఇస్తా, ప్రజల జోలికొస్తే ప్రాణం తీస్తా. సార్, మిల్లర్ కోటేశ్వరరావు లైన్లో ఉన్నారు. హలో కోటేశ్వరరావు, బాగున్నావా? ఆ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ నా పంచి ఉడదీయించాడు. ఏంటి, పంచి ఉడదీయించాడా? నేను ఢిల్లీలో ఉన్నాను, హరిశ్చంద్ర ప్రసాద్ జోలికి నువ్వెందుకు వెళ్ళావయ్యా? పనికి ఆహార పథకం విషయంలో నేను పొల్లెట్టాను అనుకో, అది నా కంట్లో పెట్టుకున్నట్టే. గుంటూరు వచ్చినాక చూద్దాంలే. అలుడా, ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎవరు మాట్లాడతారంట? వ్యవసాయ శాఖ మంత్రి గారు. సార్ 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 సార్, పనికి ఆహార పథకం విషయంలో తప్పు జరిగింది. ఆ విషయం వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి గారు చెప్పకండి సార్, మా ఉద్యోగాలు పోతాయి. మా రైతులు పట్టలు నింపేవారే గాని పట్టలు కొట్టేవారు కాదు, తప్పని ఒప్పుకుంటున్నావు కదా? అవును సార్. కాబట్టి తప్పును సరిదిద్దుకోండి. రెడీయా? రెడీ సార్. హలో బామ్మరిది, నేనయ్యా నీ బావనే. నాకా రాష్ట్రానిక? వరసలు పెట్టి పిలుచుకోవడానికి మనం కలుసుకున్నది విడిదింట్లో కాదు, వీడియో కాన్ఫరెన్స్ లో. వారిని, మీరు వ్యవసాయ మంత్రి, నేను రాష్ట్ర రైతు సంఘ నాయకుణ్ణి. అవునవును, క్షమించాలి. పనికి ఆహార పథకం బియ్యాన్ని పట్టించినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. నేను మాత్రం విచారిస్తున్నాను, మబ్బు పట్టి వర్షం పడుతుందా అని ఆకాశం వంక చూడడం, ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందా అని పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చూడడం మా రైతుల దినచర్య అయిపోయింది. మీ ఇంట్లో పిల్లలు పంచపక్ష పరమాణాలు తింటుంటే అన్నదాత రైతన్న బిడ్డలు మధ్యాహ్న భోజన పథకంలో గుప్పెడు మెతుకుల కోసం చాప మీద చోటు కోసం పోటీ పడుతున్నారు సార్. వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు వ్యవసాయ మంత్రులు అవుతున్నారు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు కూలీలు అవుతున్నారు. మా రైతుల లోకం కళ్ళెర్రజేయకు ముందే మీరు మేల్కోండి. నేను రాజకీయ నాయకుడిని కాదమ్మా, రైతుని. రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలు బోర్ సార్. మీరు గొప్ప చదువులు చదివి విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నా కూడా ఇక్కడే రైతు బిడ్డగా బ్రతకాలనుకున్నారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారి ఆట పట్టించారు, ఆడపడుచుని ఏడ్పించిన వాడి పంచ ఊడదీయించారు. మీలాంటి ప్రజల మంచి ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను సార్. ఇక్కడ పోనీ, మీకు ఇక్కడ ప్రాబ్లం అయితే మీ ఇంటికి వచ్చి కలుస్తాను సార్. అలాగేనమ్మా, థాంక్ యూ సార్. అమ్మా రాజేశ్వరి, తయారయ్యావా? ఏంటి బావయ్యా? ఓహో, రెడీగానే ఉన్నాను అన్నమాట. బయలుదేరమ్మా, మళ్ళీ వర్జి వస్తుంది. నేను వెళ్ళిపోతే ఆయన ఎవరు చూసుకుంటారా? నేను ఏడుస్తుంటే వర్జం గిర్జమని మాట్లాడతారేంటి మావయ్యా? ఆయన వదిలిపెట్టి వెళ్ళమంటారా? పిచ్చి పిల్ల, సయాన అతని బాబాయిని. నేనేను? నువ్వుంటే పొలం పనులకు పనికొస్తావు గాని పెళ్ళం చేసే పనులు ఏం చేస్తావు? కడుపుతో ఉన్న పిల్లవి, నువ్వు మాత్రం పెళ్ళం పనులు ఏం చేస్తావు? ఆయనకి అన్నం వండి పెట్టాలా? నేను వండి పెడతాను. బట్టలు ఉతకాలా? ఆ ఉతకవాళ్ళు ఉన్నారు. పడుకునేటప్పుడు ఆయనకి పక్కేసుకోవడం కూడా చేత కాదు. అంత చేత కాకపోతే వేసి పెట్టే వాళ్ళు ఉన్నారులే అమ్మా, పక్కన కావాలంటే నేను పడుకుంటాను. ఇది నాకెవరో కొత్త, చిన్నప్పుడు ఆయన పక్కన పడుకుని ఎన్నిసార్లు నా బట్టలు తడపలేదు. ఆయన వదిలిపెట్టి వెళ్ళమంటారా మావయ్యా? తప్పదమ్మా, తొలి పురుడు పుట్టింటి వాళ్ళు పోయటమే మన ఆచారం. పదమ్మా, ఈ పుట్టింటి లేకపోయినా బాగుండేది. నీ పురుటి కోసం పుట్టింటి వాళ్ళు అంతంత మాటలు అనబోక. ఇదిగో అమ్మాయి, అబ్బాయి గురించి నువ్వు ఓ బెంగ పడిపోపాక. నువ్వు వెళ్ళేది డెలివరీకే కదా, ఇంతే డెలివరీ అయిపోతుంది అట్టా వచ్చేస్తావు. అది ఎలా కుదురుతుంది మావయ్యా? 3 నెలలు అవుతుంది తిరిగి రావడానికి. అన్ని రోజులు ఆయన వదిలిపెట్టి ఎలా ఉండగలను? నీ అనుమానం నాకు తెలుసులే అమ్మా, మీ ఆయన శ్రీరామచంద్రుడు, పరాయి ఆడదాని కన్నెత్తి కూడా చూడడం. అలా పిచ్చి చూపులు చూస్తావేంటి? మొదలెట్టు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? చీర ఊడదీసిన దగ్గర నుంచి మొదలు పెడదామా, లేక పంచ విప్పిన దగ్గర నుంచి మొదలు పెడదామా? పంచి విప్పిన దగ్గర నుంచి మొదలెట్టండి, సూపర్ గా ఉంటుంది. సిస్టరు సిస్టరు అంటూ వచ్చి పంచలు చీరలు విప్పేశావా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే పచ్చల సంసారాలు పట్టుబడి ఫెయిల్ అవుతున్నాయి. రాజేశ్వరి,
నీ సంగతి ఏంటి? ఆయన అమాయకుడు, ఆయనకేం తెలీదు. ఆయన చీరిపోమంటే నువ్వు ఇప్పేస్తావా? చీరెందుకు ఇప్పావు? చీచి, నేనెందుకు విప్పానండి? మా ఆయన పంచ విప్పాడు కాబట్టి. అది చీరెప్పినప్పుడు ఏమండి మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? నాకేమిచ్చే పెళ్ళైందండి. ఆయన నా మొగుడు నీ మొగుడు కంటే బాగుంటాడు కాబట్టి. ఆవిడ మొగుడు నువ్వెప్పుడు చూసావే? నేనేం చూడక్కర్లేదు, నా మొగుడు అందరి మొగుడు కంటే బాగుంటాడని నాకు తెలుసు. చెప్పు, మా ఆయన వదిలేస్తావా లేదా? ఏంటండి ఇది, పేరుకు ముందు టైగర్ అని పెట్టుకున్నారు, మీ ఆవిడ గారి ముందు మాత్రం పిల్లైపోతున్నారు. నిజం చెప్పండి సార్, మీ ఆవిడ గారికి. ఇంకేంటి నిజం చెప్పేది? ఆమె చీరిప్పిన తర్వాత, ఈయన పంచిప్పిన తర్వాత ఆ పైన ఏం జరుగుతుందో ఆ మాత్రం ఊహించుకోగలను. తర్వాత ఊహించుకోవచ్చు రాజేశ్వరి, ముందు చెప్పేది విను. ఏంటండి వినేది? నేను పుట్టింటికెళ్ళక ముందే రోడ్డు మీద పంచి ఓడదీశారంటే అన్న నువ్వు అపార్థం చేసుకుంటావమ్మా. ఓడదీసింది కోడేశ్వర పంచతల్లి. ఆడి తమ్ముణ్ణర చేశాడన్న కోపంతో సిఐ గారి భార్య చీరపు తీస్తుంటే బావ చూసి తట్టుకోలేక వాడిని స్పాట్ లో చితక్ కొట్టేశాడు. అంతటితో ఊరుకున్నాడండి కోటేశ్వరరావు గారు. పంచపు తీసి సిఐ గారి బూట్లు తుడిపించాడు. ఓర్ని జిమ్మడా, డబల్ మీనింగ్ లో మాట్లాడి చచ్చావేంటి? మా ఆయన శ్రీరామచంద్రుడని నువ్వేం నాకు కథలు చెప్పకర్లా. ఆయన నిప్పని నాకు తెలుసు. మరి ఇంత తెలిసి ఎందుకు అనుమానించారు? అదేం లేదు, ఈ వంకతో ఈ రోజు మా ఆయన దగ్గర ఉండొచ్చని. చూసారా, మిమ్మల్ని తిట్టే వంకతో మధ్యలోకి వచ్చేసాను. అంటే ఈ రోజు మా పుట్టింటికి వెళ్ళక్కర్లేదన్నమాట. బావో, ఇవాళ ప్రయాణం డౌటే. ఎట్టండి పిల్ల, నేను ఎక్కడ చూడలేదు. ఇదిగో అమ్మాయి, ఆయన చెప్పిందంతా పొల్లు పోకుండా నింపాదిగా ఇంటర్వ్యూ తీసుకో. గంట రెండు గంటలైనా పర్వాలేదు, నేను వెళ్ళి కాఫీలు తీసుకొస్తాను. సరిగ్గా ఇవ్వండి ఇంటర్వ్యూ, మా ఆయన టీవీలో బాగా చూపించాలే. తప్పకుండా సార్, మొదలు పెడదామా? నీకు దండం తల్లి, మొదలు పెడదామేంటి? టీవీ ఇంటర్వ్యూ మొదలు పెడదాం అనొచ్చు కదా, ఆవిడ మళ్ళీ రోగలు పడి తీసుకుని వచ్చేస్తుంది. ఓకే సార్, ఇంటర్వ్యూ మొదలు పెడదామా? కూర్చోమ్మా. హరిచంద్ర ప్రసాద్ టైగర్ అనే బిరుదు ఏ సందర్భంలో ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అని అడగడానికి వచ్చాను. కానీ ఈ లేడీ టైగర్ తో మీ వివాహం ఎలా జరిగింది ఆ సంగతి కూడా తెలుసుకోవాలనుంది, కొంచెం చెప్పండి సార్. చెప్పాలంటే చాలా ఉంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అక్కడి నుంచే మొదలు పెడతాను, వినండి. ఈ ఏడాది కూడా మనట్లే గెలుస్తాయండి. ఈ ఏడాదే కాదండి, మా వంశం బ్రతుకున్నంత కాలం మా ఎట్లే ముందుంటాయి. ఏంట్రా ఇంకా బావ రాలేదు? ఏమో తెలీదు. పందానికి విష్ణుపురం టైగర్ హరిచంద్ర ప్రసాద్ గారే స్వయంగా వచ్చాడనా? ఎడ్ల పందాలకు టైగర్ వచ్చిందా? మన మీద గెలవాలనే లక్ష్మీపురం నుంచి ఎలుగుగొడ్డ కూడా వచ్చింది కదా. నువ్వెవడవురా? నా పేరు హనుమంతు, ఎవరి మాట వినడు. మా బావ టైగర్ హరిచంద్ర ప్రసాద్ చెప్తే వింటాడు. ఓహో, నీ బావ తరపున మాట్లాడుతున్నావా? దమ్ముంటే పందెం కట్టమను. పందెమ్మని ఎవడన్నా అంటే సై అనడం నాకు అలవాటు. కడతావా పందెం? పోటీలో ఓడితే ప్రాణం ఇవ్వడానికైనా రెడీ. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేవాడినే గాని ప్రాణాలు అడిగేవాడిని కాదు. ఓడిన వాడు గెలిచిన వాడు ఏది అడిగితే అది చెయ్యాలి. ఓకేనా? ఓకే. Thank you.
ఎవరు నువ్వు చెప్పు? యలమందేశ్వరరావు గారి అమ్మాయిని. ఏం కష్టం వచ్చిందని చద్దామనుకున్నావు? మా ఊరు గెలవాలని నేను నీళ్లలోకి దూకితే మీరు నన్ను రక్షించడానికి వచ్చి ఓడిపోతారని అలా చేశాను. నేను వచ్చి కాపాడతానని ఎవరు చెప్పారు? ఎవరైనా ఆపదలో ఉంటే ప్రాణాలిచ్చైనా ఆదుకుంటారని మా వాళ్లే చెప్పారు. ఎక్కువ మాట్లాడద్దు, ఏం కావాలో అడుక్కోండి. మాట తప్పడం మా వంశంలో లేదు. నగ నట్ర గొడ్డ గోద ఆస్తా పాస్తా ఏం కావాలి? నీ చెల్లెలు కావాలి, నీ చెల్లెలు నా భార్య కావాలి. హరిశ్చంద్ర ప్రసాద్, ఏం మాట్లాడుతున్నావు? ఆడదాన్ని పణంగా పెట్టి పందాలడానికి ఇది భారతము కాదు, నా కూతురు ద్రౌపది కాదు. బుద్ధి చెప్పాల్సింది నీ కొడుక్కి. ఏం కావాలో కోరుకొని పందెం కాశాడుగా. ఆడంటే మాత్రం మన ఊరు ఓడిపోవాలని కోరుకునే వాడి ఇంట్లో ఉన్న ఈ ఊరి పిల్ల మన ఇంటి కోళ్ళట్ అవుతావు భయ. నువ్వు ఓడిపోవాలనుకున్న మనిషిని పెళ్లి చేసుకుంటానంటే ఎలాగన్నయ్యా? అన్న కోసం ఊరి కోసం చావడానికి సిద్ధపడ్డ అమ్మాయి రేపొద్దున భర్త మేలు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది బాబాయ్. నీ పద్ధతి నీ తెగువ నాకు నచ్చాయి. ఎవడడ్డు వచ్చినా నిన్ను తీసుకువెళ్లి పెళ్లి చేసుకోగలను, అది నువ్వు ఇష్టపడితే. మా అయ్యగారు మీకు ఇచ్చిన మాటను పక్కన పెట్టి ఏరే వాళ్ళతో మా అమ్మాయి గారికి ఇట్టలేని పెళ్లి చేస్తున్నారు. మా అమ్మాయి గారు మొదటి సూపులను మీరంటే ఇష్టపడ్డారు. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటారంట. ఆ మాట మీకు చెప్పి రమ్మన్నారు, మీ భారీగా స్వీకరించమన్నారు, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు. నువ్వంటే ఇష్టపడ్డ అమ్మాయిని ఇప్పుడు ఆ నాన్న మాట తప్పి వేరే వాడు కట్ట పెడతంటే చూస్తూ ఊరుకుంటావా? ఇంకా ఆలస్యం ఎందుకన్నా, పద వెళ్దాం. తనంటే ఇష్టపడ్డ రుక్మిణిని తీసుకురావడానికి వెళ్ళింది శ్రీకృష్ణుడు ఒక్కడే. ఇష్టపడిన అమ్మాయిని పోరాడి తన వెంట తీసుకువెళ్ళింది పృథ్వీరాజు ఒక్కడే. ఒక్కడనే వెళతాను, నాకిచ్చిన మాట నిలబెట్టుకుంటే అమ్మాయిని మాత్రం తీసుకొస్తా. కాదని ఎదురు తిరిగితే వాళ్ళ తలలు నరికి అమ్మాయిని తీసుకొస్తా. అమ్మాయి పేరు రాజేశ్వరమ్మ గారండి. బాబాయ్, నా పేరా రాజేశ్వరి పేరా? లగ్న పత్రిక రాయించండి. అదేంటి బావా, పెళ్లి ఏర్పాట్లు అక్కడ జరుగుతుంటే? ఏర్పాట్లు ఎక్కడ జరిగినా పెళ్లి మాత్రం ఇక్కడే జరుగుతుంది. హనుమంతు, నేనొచ్చేసరికి ఇంటి ముందు పెళ్లి పందిరి వేయించు. తమ్ముడు, ఇల్లంతా తోరణాలతో అలంకరించు. బాబాయ్, పురోహితుణ్ణి పిలిపించి మంగళసూత్రాలు సిద్ధం చేయించు. శివ కేశవ హరిశ్చంద్ర ప్రసాద్, ఆయుధం లేకుండా ఇక్కడ అడుగు పెట్టావు, తిరిగి వెళ్తావునే? అవసరమైతే చేతిలోని ఈ చరణాకోలే సుదర్శన చక్రం అవుతుంది మామా. నేను నీకు మామను కాదు. ఆ మాట నువ్వు రాజేశ్వరిని కనక ముందు అనుండాల్సింది. రెండు చేతులు కలపడమే పాణిగ్రహణమైతే నేను రాజేశ్వరి చెయ్యి పట్టుకు నడిచినప్పుడే ఆమె నా ఇల్లాలయ్యింది. హరిశ్చంద్ర ప్రసాద్, మా సంగతి నీకు తెలియదు. ఏం చేస్తావు? అడుగు లోపల పెడితే అడ్డంగా నరికేస్తా. అర్జునుడి బాణం కర్ణుని దానం, మా నాన్నగారి మాట ఈ హరిశ్చంద్ర ప్రసాద్ బాట ఎన్నడూ మారదు మామా. మళ్ళీ మామా అనొద్దు. నువ్వు చూస్తుండగా, నీ కొడుకు చూస్తుండగా, నీ బంధువులు చూస్తుండగా, ఈ ఊరి జనం చూస్తుండగా రాజేశ్వరిని తీసుకువెళ్లి పెళ్లాడతాను. మొలతాడు కట్టిన మగోడు, మీసమున్న మగోడు ఎవడైనా సరే అడ్డుకోండి.
ఈ ఊరి పెద్దలు నన్ను క్షమించాలి. పెద్దల బుద్ధులు మారినప్పుడు శ్రీకృష్ణుడే రుక్మిణి కోరిక మేరకు తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. మీరందరూ పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నావు? యలమందేశ్వరరావు గారు, కూతురు లేచిపోయిందని బతికినంతకాలం బాధపడే కంటే వాళ్ల పెళ్లికి వెళ్లి నాలుగు అక్షంతలు వేసి మరే దక్కించుకోండి. ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ఏంట్రా అర్ధరాత్రి పూట పిడుగుపడ్డట్టుగా ఈ సౌండ్? మట్టి గడ్డేం కాదు, ఇది పిడుగుపడ్డ సౌండ్ కాదు మావా. బెడ్రూమ్ సౌండ్ ఏంట్రా? ఇది ఏదో కొత్త సౌండ్ లాగా ఉంటాను. అదే మరి, రైలు ఇంజన్ ఉంటుందా, జీప్ ఇంజన్ ఉంటుందా, మోటార్ ఇంజన్ ఉంటుందా? ఇంజన్ కామనే, ఇంజన్ కెపాసిటీని బట్టి సౌండ్ మారిపోద్ది. అది టైగర్ సౌండ్. టైగర్ సౌండ్ ఏంట్రా? రేపు పోతుంది చూసుకుందాం, పడుకో. మంచం తుక్కు తుక్కైంది మావా, మరేం చేద్దాం? ఏముందిరా, మైసూర్ టేక్ మంచం ఉంది కదా, అది తెప్పిద్దాం. దాని మీద రోడ్డు రోజులు ఎక్కినా గానీ ఏం కాదు. రే, ఇది మాత్రం బెడ్రూమ్ సౌండేరా? అయినా మంచం మైసూర్ మేడ్ కదా. మంచం మైసూర్ మేడే, మనిషి ఆంధ్ర మేడు, సామాన్యుడు ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అసలు అడగాలని వచ్చిన విషయాన్ని ఇప్పుడు అడుగుతున్నాను, మీకు టైగర్ అనే బిరుదు ఎలా వచ్చింది? ఆ విషయం నాకు వదిలే బావా, నేను చెప్తాను. చూడమ్మా, మా ఊరు పక్కన పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక భయంకరమైన పులి ఉండేది. అది రోజు రాత్రి మా ఊరు వచ్చేసి కనపడ్డ జంతువులలా తినేసేది. మా బావ ఒక రోజు కుప్ప కాపలా పడుకున్నాడు. ఆ పులి రాత్రి వచ్చేసి ఒక ఎద్దుని చంపేసి వెళ్ళిపోయింది. దాంతో మా బావకు తిక్కరేగి, ఒక ఎద్దుని చంపిన పులి రెండో ఎద్దు కోసం తప్పనిసరిగా వస్తుందని కాపలా పడుకున్నాడు. అదేంటండి, పులిని చంపేశారా? పులిని చంపితే టైగర్ ఎందుకు అవుతాడమ్మా, వేటగాడు అవుతాడు. ఆ పులిని పట్టి ముక్కుకు మొగతాడు గుచ్చి ఒకవైపు ఎద్దుని రెండో వైపు పుల్ని కాడికి కట్టి పొలం దున్నటం మొదలు పెట్టాడు. ఆ రోజు నుంచి మా బాబా టైగర్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. ఫెంటాస్టిక్, రియల్లీ రియల్లీ యువర్ టైగర్ సార్. థ్యాంక్ యూ సార్, వస్తానండి. మంచిది, కాఫీ తీసుకుని వెళ్ళండి. అయ్యయ్యో, భలేవారే, నా మూలంగా మీ ప్రయాణం లేట్ అయినట్టుంది. అబ్బే, ఇంకేం ప్రయాణం, వర్జం వచ్చి పావు గంట అయింది, రేపే ఇక. బావో, ఇంక నీ కొడుకు పుట్టేది పొలివేరంలోనే. నా ఆశీర్వాదం ఏముందమ్మా, అన్నగారు ఆశీర్వాదం ఉండాలి. పండంటి మగబిడ్డతో లక్షణంగా మళ్ళీ మన ఇంటికి తిరిగి రావాలి పదమ్మా. మావయ్య, శివప్రసాద్ కూడా ఒక మాట చెప్పండి. ఆడే క్యాంపు లో ఉన్నాడో, నీకు అప్పుడు చేస్తాడమ్మా. ట్రైనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్? ఒకసారి ఊరెళ్ళి రావాలి. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా? దానికి ఇంకా టైం ఉంది. అంటే మనం పీజీ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, మా అన్నయ్య వదిన నిన్ను చూడాలి, ఓకే చేయాలి, అప్పుడే మన పెళ్లి. అన్ని రోజుల తప్పదు, వెయిట్ చేయాలి. ఆర్డర్ ప్లీజ్. ఒక తాళిబొట్టు, 10 కేజీ లక్షంతలు. మేడం, ఏంటో ఎంత షాక్ అయ్యో, ఫుడ్ ఆర్డర్ ఇస్తాను, తీసుకో. రేయ్, ఫుడ్ తో పాటు పెట్టు కూడా ఆర్డర్ ఇవ్వరా?
స్వాతి, ఎవడాడు? మా అక్క భర్త. నన్ను చేసుకోవాలన్న దుర్బుద్ధితో మా అక్క నెల తప్పిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి నీకొచ్చింది కడుపు కాదు బల్ల అని చెప్పి గర్భసంచి తీయించాడు. మా అక్క ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. అప్పటి నుంచే బావ అనే హక్కుతో పెళ్ళంటూ నా వెంట పడుతున్నాడు. మన స్వాతిని ఆ హరిచంద్ర ప్రసాద్ తమ్ముడు శివప్రసాద్ ప్రేమించాడు. వన్ సైడ్ లవ్ అయితే ఇదే దెబ్బలు వాడికి కూడా తగిలిండేవి. అంటే అది కూడా వాణ్ణి ప్రేమిస్తోందన్నమాట. నో, అది నాకు పెళ్ళం కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ శివప్రసాద్ గడు మంటరైపోవాలి. మట్టర్లతో ప్రేమలు పెళ్లిళ్ళు జరగవురా. నేను రాజకీయ నాయకుడినైతే వాడన్న ప్రజానాయకుడు, నాకన్నా బలమైన నాయకుడు. ఏడవకురా, అడుగు మీ నాన్న వచ్చేసాడు. చూడు చూడు. బాబుది అచ్చు నీపూరికే రాజేశ్వరి. మగబిడ్డకి తల్లి పూలికొస్తే అదృష్టం అంటారు. సార్ సార్, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. స్వామి. ఏమి? నాకు పెళ్లి కాలేదు స్వామి. నాకు కూడా కాలేదు నాయన. నీది వేరు నాది వేరు స్వామి. ఇద్దరిది ఒకటే నాయన. ఎలాగొద్దు స్వామి, ఇప్పటికి 420 సంబంధాలు చూశాను. కొన్ని పెళ్లి చూపులు దాకా వచ్చి కాలిపోయాయి, కొన్ని నిశ్చితార్థం దాకా వచ్చి నీరు గారిపోయాయి, కొన్ని పెళ్లి పీటల దాకా వచ్చి పటాపంచలైపోయాయి స్వామి. ముదిరిన బెండకాయలాగున్నావు. నీకు పిల్లని ఎవరు ఇస్తారు నాయన? పిల్లని ఎవరు ఇవ్వకనే ముదిరిన బెండకాయలా అయ్యాను స్వామి. అయితే పిల్లని చూడమంటావా? పిల్లదే ఉంది స్వామి, 190 దొరుకుతారు. పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల కావాలి స్వామి. కల్లో ఐశ్వర్యం వస్తుంది కానీ నిజ జీవితంలోకి కల్పన కూడా రావట్లేదు స్వామి. అయితే ఓ పిల్ల తల్లి ఉంది, చేసుకుంటావా? తల్లిని మీరు చేసుకోండి, పిల్లని నేను చేసుకుంటా. చిక్కపక్క చిక్కపం సటైరా? సటైరా నా బొంద స్వామి. ఏదో మార్గం చెప్పి పుణ్యం కట్టుకోండి, లేకపోతే రిటైర్ అయిపోతాను. చిక్కబం కామం కామేశ నాశనం. అంటే ఏంటి స్వామి? అంటే పూర్వ జన్మలో పెద్దాపురంలో చిత్రంగానే పెద్ద వేశ్యవు నువ్వు. ఎవరు? నేను. ఆ జన్మలో ఎంతో మంది మగవాళ్ళ ఆస్తులను, వాళ్ళ పెళ్ళాల పుచ్చలను నీ అందానికి ఆహుతయ్యేలా చేశావు. ఆ జన్మలో ఎంతో మంది నాశనం చేసావు కనుక ఈ జన్మలో నీకు పెళ్లి కాకుండా నువ్వు నాశనం అయిపోతున్నావు. నాశనం అయిపోతున్నావు, నాశనం అయిపోతున్నావు. స్వామి, నాకు తాళి కట్టే యోగ్యత లేదా? దీనికి ఎగతాళి పరిష్కారం ఉంది నాయన. ఎగతాళి అంటే? ఒక మగవాడి చేత నువ్వు తాళి కట్టించుకుంటే ఆ దోషం పోయి నువ్వు ఆడదానికి తాళి కట్టే భాగ్యం నీకు కలుగుతుంది. ఈ ఫిట్టింగ్ ఏంటి స్వామి? ఇది నా ఫిట్టింగ్ కాదు నాయన. నీకు పెళ్లి కాకూడదని ఆ భగవంతుడే ఈ ఫిట్టింగ్ పెట్టాడు. ఏ ఫిట్టింగ్ అండి? నేను మగవాడిని, నాకు మగవాడు తాళి పెట్టు కట్టమండి. అది జరగని పని. అది జరిగితేనే నీకు విముక్తి, నువ్వు వెళ్తేనే నాకు విముక్తి. ఇక మీ గేదెల్ని ఆవుల్ని తోలుపండి. ఆ దూడలేందండి అక్కడ ఇడిగా కట్టేశారా? మీరు వచ్చేటప్పుడు తోలుకొచ్చిన గేదెలు గాని ఆవులు గాని దున్నలు గాని మొత్తం 480 శాల్తీలు. అవును. అయ్యో, 480 గేదెలు తోలుపండి. మాకేమన్నా పిచ్చి కుక్క కరిచిందో అనుకున్నావా? అది బట్టవు తోడే కదా. అవును. అది కర్యావనేత్రే కదా. అవును. మరి మా పశువులు పుట్టిన తోడలు మాకే చెందాలి కదా. ఆ టట్ట కుదిరింది, ఆ తోడలు మా ఊళ్ళో పుట్టి. ఓరని పావుసుకాలం మా పశువులకే కదా పుట్టిందే. అది మాకు అనవసరం. మీరు ఎన్ని గేదెలు తోలికొచ్చారో అన్ని గేదెలు తోలికెళ్ళండి. పండే. ఎన్ని డ్రామాలు ఆడుతున్నావా? ఇరిగిపోద్దాం అనుకుంటున్నావా? చెప్పారా మీరు? ఏమిటి గొడవ? చూడలుడు, ఈ ఊరో మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఏమిటి మోసం? మన ఊరు పశువులు నేడు తోలేటప్పుడు అందులో కొన్ని సూడు గేదెలు ఆవులు కూడా ఉండి అయ్యాడి నీయే. ఆ పుట్టిన తోడని మనకి ఈరంట, ఆళ్ళు ఉంచుకుంటారంట. అంతేగా బావా, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారో దాన్ని మాత్రం తీసుకెళ్లాలి. అది ఈ ఊరు ఆచారం. ఏది? ఇంకోసారి చెప్పు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారో వెళ్లేటప్పుడు దాన్ని మాత్రం తీసుకెళ్లాలి. అవును, అదేగా న్యాయం. మీరు ఈ పంచాయతీకి ఎన్ని పశువులను తోలారు? అన్ని పశువులనేగా తోలికి వెళ్ళాలి. అవి ఏటి కడుపు నుంచే కదా అల్లుడు బయటపడిందే. పడితే అవి ఈ ఊళ్ళో పేడ వేశాయి, మరి దాన్ని అడగలేదే. దూడలు లేకపోతే పాలు ఇవ్వు కదా అల్లుడు. దూడలు చచ్చిపోతే గడ్డి బొమ్మలను పెట్టి మనం చేపించట్లేదా? అలాగే అనవసరంగా గొడవ పడకుండా ఈ ఊరు పంచాయతీ రూలు ప్రకారం పశువుల్ని తోలికి వెళ్ళండి. రాబామరిది.
రాజేశ్వరి. ఏంటండి? రాహుకాలం వచ్చేస్తుంది, బయలుదేరదామా? అలాగేనండి. అదేంటి రాజేశ్వరి, బిడ్డను తీసుకొస్తున్నావు? రాజేశ్వరి, బిడ్డను ఇక్కడే వదిలేసిరా. అదేమిటండి మరి బాబు? నువ్వు కానుపుకి వచ్చేటప్పుడు ఒక్కదానివే వచ్చావు, అప్పుడు బాబు లేడు, కాబట్టి నేను తీసుకువెళ్లాల్సింది నిన్నే కాని మీ ఇద్దరినే కాదు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చానో వెళ్లేటప్పుడు దాన్ని మాత్రమే తీసుకువెళ్ళాలి, అది ఈ ఊరు ఆచారం. ఆ మాట ఎవరు చెప్పారల్లుడు? నీ కొడుకు చెప్పాడు, మీ ఊళ్ళో జనం చెప్పారు. మీ ఊళ్ళో పుట్టిన దూడలు మీకే చెందాలని తీర్పు చెప్పినప్పుడు ఈ ఊళ్ళో పుట్టిన నా కొడుకు మీకే చెందాలి. మాట్లాడరే, సమాధానం చెప్పండి. మనుషుల్ని పశువులతో ఎలా పోలుస్తారండి? బిడ్డకో న్యాయం, గొడ్డుకో న్యాయం ఉండదు బావమరిది గారు. మా ఊరి పశువులు మీ ఊర్లో ఈనితే పుట్టిన దూడల్ని మీ ఊళ్ళోనే వదలమన్నారు. అది న్యాయమైనప్పుడు ఇది న్యాయమే, అది ధర్మమైనప్పుడు ఇది ధర్మమే. పాలు తాగే బిడ్డ, తల్లిని వదిలిపెట్టి ఎలా ఉంటాడు అల్లుడు గారు? తల్లుల్ని తోలికెళ్తున్నప్పుడు కన్నీళ్లతో లేగదూడలు బాధపడలేదా? దూడల్ని వదిలి వెడుతున్నప్పుడు ఆ గోమాతలు కుమిలిపోలేదా? వాటిది బాధ కాదా? మమకారం మనుషులకే కాదండి, మాట రాని పశువులకు కూడా ఉంది. రాజేశ్వరి రా. క్షమించు బావా, పొరపాటు చేశాను. నా బిడ్డతో ఈ పొలిమేర దాటాలంటే ముందుగా మా ఊరి దూడల్ని ఈ పొలిమేర దాటించండి. అలాగే బావా. అల్లుని అంత అబద్ధం చేసుకున్నావు. రాజేశ్వరి. ఏంటండి? నన్ను క్షమించగలవా? అదేమిటండి? తప్పు చేశాను కాబట్టి. దేవుడు తప్పు చేశాడంటే నమ్ముతానేమో గాని మీరు చేశారంటే నమ్మనండి. ఒక రైతు బిడ్డగా మూగజీవుల మూగబాధ చూడలేక నీ పేగుబంధాన్ని తెంచుకురమ్మన్నాను, అది తప్పు కాదా? అది తప్పైతే మీరు నన్ను రమ్మని పిలిస్తే భార్యగా మీకోసం గుమ్మం దాటి రాకుండా తల్లిగా వాడి కోసం ఆగిపోవడం అంతకంటే పెద్ద తప్పండి. అందుకు మీరే నన్ను క్షమించాలి. ఒకవేళ మీ అన్నయ్య మనసు మార్చుకుని దూడల్ని వదులుండకపోతే భర్త మాట కోసం ఈ బిడ్డను నిజంగా వదులుకునేదానివా? ఒక ఆడదానిగా నాలోని ఈ నెత్తురు ముద్దకు మాత్రమే ఊపిరి పోశాను. ఒకవేళ వాణ్ణి కాదనుకున్నా నేను మళ్లీ తల్లిని కాగలను. కానీ న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం, మాట కోసం బ్రతికేవారు కోట్లలో ఒక్కరే ఉంటారు. అలాంటి మీకు భార్యను కావడం నా అదృష్టం అండి. నిజంగా నేను అదృష్టవంతుని. నా మొగుడిని పోలీసులు పట్టుకెళ్లారయ్యా. నా మనవాణ్ణి కూడా పోలీసులు పట్టుకెళ్లారయ్యా. మా వాణ్ణి కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? అవయవాల వ్యాపార నిరోధక చట్టం కింద అరెస్ట్ చేశాం. ఆ చట్టంతో మా రైతు సోదరులకు ఏమిటి సంబంధం? అది వాళ్ళని అడగండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఏం జరిగింది? చేలో పండించిన కాయలో గింజలో అమ్ముకోవాల్సిన రైతులం ఒంట్లో అవయవాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది బాబు. మేము కోడి పందాలాడు, ప్యాకెట్ ఆడు, దివాళా తీసి కిడ్నీలు అమ్ముకోలేదన్నా. బ్యాంకులు రుణాలు తీసుకుని పొలాల్లో నాట్లేసాం. కల్తీ మందులు పుణ్యమని పురుగులు చావకుండా మొక్కలు సచ్చాయల్లా. రోజుకి 8 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మి నాట్లేసాం. 3 నిమిషంలోనే లో వోల్టేజ్ తో మోటార్లు కాలిపోయాయి. చుక్క నీరు లేకుండా గుంత ఎండిపోయినట్టే నాట్లు ఎండిపోయాయన్నా. పంటలు పండక కూలీలకు డబ్బులు ఇవ్వలేక బ్యాంకు రుణాలు తీర్చలేక పొలాలు జప్తు చేయడానికి వస్తే
అప్పులు తీర్చడానికి అమ్ముకున్నావన్నా. రైతనేవాడు కాపురం చేయకుండా నిద్ర లేకుండా ఉండగలడు, కానీ వ్యవసాయం చేయకుండా ఉండలేడన్నా. అందుకే నమ్ముకున్న నేల తల్లి నమ్ముకోలేక కిడ్నీలు అమ్ముకున్నా. విన్నారుగా సార్, మనిషి చచ్చిపోతాడు గాని మట్టి చచ్చిపోదు. శాశ్వతంగా ఉండే భూమిని బ్రతకనిచ్చి తాను చచ్చిపోయినా పర్వాలేదనుకునే పిచ్చివాళ్ళండి మా రైతు సోదరులు. వాళ్ళు సెంటు వాసన కోసం చూడరు, పౌడర్ల పరిమళాల కోసం చూడరు. తొలకరి చినుకులతో తడిసిన నేల నుండి వచ్చే కమ్మటి వాసన పీల్చి ప్రాణాలు నిలుపుకుంటారండి. ఈ పోలీస్ స్టేషన్ నిండాల్సింది దగాపడ్డ మా రైతు సోదరులతో కాదండి, రైతుల్ని మోసం చేస్తున్న దగులు బాజీలతో. దయచేసి మా రైతుల్ని వదిలిపెట్టండి. అలాగే సార్. అల్లుడు, అసలు దీనికి అందరికీ కారణం ప్రభుత్వ అధికారులు. ముందు వాళ్ళని నిలదీయాలి. మనం ఓటేయకపోతే పడిపోయే ప్రభుత్వం గురించి కాదు మనం ఆలోచించాల్సింది. కాబట్టి మన ఊరికి కాలువ శాంక్షన్ అయి 5 ఏళ్లైంది. ముందు దానికి ఎందుకు నిధులు విడుదల అవ్వలేదో మనం తెలుసుకోవాలి. కరెక్ట్ అల్లుడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారంటేనే అది న్యాయమైన విషయం. ఏంటుంది, మీరు ఏ పొలాల్లో అయితే సుగంగా తవ్వాలనుకుంటున్నారు ఆ 300 ఎకరాలని యలమందేశ్వరరావు గారు, మిల్లర్ కోటేశ్వరరావు గారు, ఎంపీ గారు ప్రభుత్వం దగ్గర నుంచి 99 ఏళ్లు లీజుకు తీసుకున్నారు. మీరు వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకోండి, మా గవర్నమెంట్ తరఫున మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. చాలా థ్యాంక్స్ కలెక్టర్ గారు, ఈ రోజే వాళ్ళ దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకుంటాను. మంచిదండి, వస్తాను. కలెక్టర్ రికమెండ్ చేసినంత మాత్రాన దానాలు చేస్తావా? ఊరికే దారాధత్తం చేయడానికి అవి దేవుడి మాన్యం భూములు కావు, మా ముగ్గురి సొంత భూములు. హరిశ్చంద్ర ప్రసాద్ కాదు కదా అమెరికా అధ్యక్షుడు వచ్చి అడిగిన అంగుళం ఇవ్వం. పెద్దలకు నమస్కారం. నువ్వెన్ని నమస్కారాలు పెట్టినా మీ గ్రామంలో నీళ్ల కోసం మా పొలాలు వదులుకోవడానికి సిద్ధంగా లేం. సిద్ధంగా లేకపోవడానికి ఆ పొలాలు మీ సొత్తు కాదు, ప్రభుత్వం దగ్గర లీజు తీసుకున్న బంజరు భూములు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుంటే 10 మండలాలు పచ్చగా ఉంటాయి. మీ ఊళ్ళు పచ్చగా ఉండడానికి మేమెండిపోవాలా? మీరంత త్యాగం చేయవలసిన పని లేదులేండి. ఆ భూమి మాకు అప్పగించడానికి మీకు నష్టపరిహారంగా ఏం కావాలో చెప్పండి, ఇస్తాను. మీరిచ్చిన భూమికి 2 రెట్లు నా భూమి ఇస్తాను. అవసరం లేదు. లేదా నా యావదాస్తి రాసిస్తాను. యావదాస్తి రాసిచ్చి ప్రజలకు మేలు చేయాల్సినంత అవసరం ఏమిటంటే నీకు? కాదులేండి, ప్రజల్లో దేవుడు అనిపించుకుని వచ్చే ఎలక్షన్ లో నా ఎంపీ పదవికి ఎసరు పెట్టి మంత్రి అయిపోదామని. మీకంత భయంగా ఉంటే చెప్పండి, లిఖిత పూర్వకంగా రాసిస్తాను, రాజకీయాలకు దూరంగా ఉంటానని, ప్రజల మధ్యనే ప్రజల కోసం బ్రతుకుతానని. మరి కాలువ తవ్వుకోవడానికి మీ భూములిస్తారా? కాలువ తవ్వించిన నీళ్లు రావయ్యా, ఇతర రాష్ట్రాల్లో ఆనకట్టలు కట్టేశారు, పైన నీళ్లు లేదే ఇక్కడికి ఎలా నీళ్లు వస్తాయి? ఇతర రాష్ట్రాల వారు ఆనకట్టలు కడుతున్నారని ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు రావని ఇప్పుడు తెలుసుకున్నారా? తమరు ఇరు రాష్ట్రాల సరిహద్దు రైతులు నరుక్కుంటున్నప్పుడు తెలియలేదా తమకి? మీరు ఎంపీగా ఎన్నిసార్లు పార్లమెంటుకు వెళ్లారు, ఏ ఒక్కసారైనా విమానం నుండి కిందకు చూస్తే కనిపించేవి కావా కట్టే ఆనకట్టలు? మొలతాడు కట్టినంత సులువు కాదండి డ్యాములు కట్టడం. ఇతర రాష్ట్రాల వారు సంవత్సరాల నుండి కడుతున్నారు, కానీ మీ పాలక పక్షం వారికి, ప్రతిపక్షాల వారికి ఇప్పుడు కనిపిస్తున్నాయా ఇతర రాష్ట్రాల వారు కడుతున్న డ్యాములు? తెలిసినా ఆపర్లేండి, ఎలక్షన్లు దగ్గర పడాలి కదా, దగ్గర పడగానే పుండు నిప్పులతో పొడిచి పెద్దది చేసి దాన్ని మానడానికి అప్పుడు రాజకీయ మందు రాస్తారండి తమరు. అయినా రాజకీయ నాయకులకు ప్రజల ఓటు విలువ తినడానికి తెలియదులేండి. ఆ కష్టాల గురించి నీకు తెలుసుగా, నువ్వేం చేయగలిగావు? తెలిసిన వాణ్ణి కాబట్టే మేము ముందుకొచ్చాను, మీ ముందు నిలబడి అభ్యర్థిస్తున్నాను రైతాంగం కన్నీళ్లు తుడవమని. మీ ఊళ్ళన్ని తుడిచిపెట్టుకుపోయినా మా పొలాల గుండా కాలువకు పర్మిషన్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. మీ చేతిలో పోలీసులున్నా ప్రభుత్వాలున్నా దిగబడుతుంది పలుగు భూమిలో, కాదని ఎదురొస్తే అదే పలుగు దిగబడుతుంది మీ గుండెల్లో. శివగంగ కాలువ నాపడం ఎవరి తరం కాదు. అర్థం కాలేదా? తెల్లారే సరికల్లా రామలక్ష్మణుల విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తున్నారా? తమ్ముల అనుబంధం, తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం నాశనం అయిపోవడం చూసి గుండె తరుక్కుపోయి రామలక్ష్మణులు వెలిసారా? వాళ్ళకి పూజలు చేయండి,
ఆలయం ఇక్కడే కట్టించారు. అదెట్టా కుదురుద్దమ్మా? మా అల్లుడు గారు ఎంతో మంచి మనసుతో వాళ్ళ ఊరికి మేలు చేద్దామని 5 మైళ్ళ దూరం నుంచి కారం అవ్వాలనుకుంటున్నాడు. దేవుడి కంటే నీకు మేలు ముఖ్యమంటే మూర్ఖుడా. నేను నా ఇష్టం వచ్చిన చోటల్లో వెలుస్తాను రా. ఒక్కోసారి కొండల్లో వెలుస్తా, తిరుపతి వెంకన్నలా ఆంజనేయులు గుండెల్లో వెలుస్తా. నేను ఇక్కడే వెళ్తాను రా, ఇక్కడే ఉంటాను. అయితే నీళ్ల కోసం కాలువ తవ్వడం ఆపించమంటావా తల్లి? కాలువ తవ్వడం మొదలు పెడితే కరువు కాటకాలు సృష్టిస్తా, రక్తపాతం కళ్ళ చూస్తా. శాంతించు తల్లి, శాంతించు. నువ్వు చెప్పినట్టుగానే ఈ కాలువ తవ్వడం ఆపేసి గుడి గోపురం రెండు ఈడే కట్టిస్తా, ఈడే కట్టిస్తారమ్మా. ట్రాఫిక్ జామ్ అయింది చూడు. అలాగే సార్. జై రామ్, జై రామ్, హే రామ్, హే రామ్, లాహి లాహి ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లా. ప్రభు మళ్ళీ పుట్టెను, భూమి పైకి వచ్చెను. శాంతించు తల్లి, శాంతించమ్మా. నేను భరతమాతను రా. నడి రోడ్డు పైన 3 మతాల దేవుళ్ళు వెలిచారు, జనం పూజలు చేస్తున్నారు. నా బిడ్డలందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కొట్టుకుంటున్నారు. అందరూ ఈ నేల మీద ఒకటే అని నిరూపించడానికి ఇక్కడ గుడి కట్టించండి. ఇంత మంది వచ్చే పోయే దోవలోనే నా గుడి ఉండాలి. హిందూ ముస్లిం క్రైస్తవులు వచ్చి ఒకే గుడి కింద మొక్కుకోవాలి. అలాగేనమ్మా, గుడి కట్టిస్తాం. హరిచంద్ర ప్రసాద్ గారు, క్షమించండి కలెక్టర్ గారు, ఇది భరతమాత కోరికండి. ఇక్కడ పర్మిషన్ ఎలా ఇస్తామండి? ఒకళ్ళ పర్మిషన్ ఏంటండి? ఎవరి పర్మిషన్ లేకుండా 3 దేవుళ్ళకి వెళ్ళారు కదా. ఇప్పుడే పోలీసులు పిలిపించి పీక్ పారేస్తారు. రాముణ్ణి ముట్టుకుంటే తలలే లేచిపోతాయి. అల్లా జోలుకొస్తే నెత్తురు కళ్ళాలి, క్రీస్తు జోలుకొస్తే రాష్ట్రం బొల్లకాడవుతుంది. అది కాదమ్మా, నడి రోడ్లో గుడి కడితే ట్రాఫిక్ సమస్య వచ్చి పడుతుంది కదా. ట్రాఫిక్ జామ్ అయినా బట్టర్ జామ్ అయినా ముట్టుకునే ప్రసక్తే లేదు బావా. అమ్మా భరతమాత, రాముడు జోలికెళ్తే అయోధ్య అంటుకుపోద్దంటావా? సత్యం పలికావు. అల్లా జోలికెళ్తే ఒళ్ళు గొల్లైపోద్దంటావా? నిజం పలికావు. సిలువు జోలికెళ్తే చిరిగిపోద్దంటావా? అవును. హరిచంద్ర ప్రసాద్ గారు, నిన్నటి దాకా ఇక్కడ లేని దేవుళ్ళు సడన్ గా ఈ రోజు ఇక్కడికి రావటం ఏమిటి? ఇదేదో కావాలని చేస్తున్నారు అనిపిస్తోంది. కాలవ తవ్వటానికి గ్రాంట్ చేసిన స్థలంలో రామ లక్ష్మణుల విగ్రహాలు వెలసినట్టే ఇక్కడ ఇవి వెలిసాయి. ఇక్కడ వీటిని తీయాలంటే అక్కడ వాటిని తొలగించాల్సి ఉంటుంది. ప్రాబ్లం అర్థమైంది. వెంటనే పొలాల్లో రామ లక్ష్మణ విగ్రహాలు తీయిస్తాం, అక్కడ శివగంగ కాలువ తవ్వటానికి పర్మిషన్ ఇప్పిస్తాం. కాలువ తవ్వడానికి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చాడు. ఏమైనా సరే కాలువ తవ్వకం జరగకూడదు కాబట్టి నేను నిర్ణయానికి వచ్చాను. యలమందేశ్వరరావు, ఆర్డర్ చేయండి. నీ కూతుర్ని పిలిచి మొగుడు మనసు మార్చేటట్టు చూడరాదు. నా మాట ఏందండి? దాని మొగుడు మాట్లై ఉంటుంది. ఏంది అయ్యగారి కోపం వచ్చినట్టుంది? ఇంకొక ఆర్డర్ చేయండి. మరైతే హరిశ్చంద్ర ప్రసాద్ ని చంపడం తప్ప మనకి మరో మార్గం లేదు. అయ్యా, భూమి పూజ పూర్తయింది, ఇక తవ్వకం ప్రారంభించండి. బాబాయ్ పెద్దవాడివి, కాలవ తవ్వకం మీ చేతుల మీదుగా ప్రారంభించండి. జై శ్రీరామ్. రాజేశ్వరి, రాజేశ్వరి, రాజేశ్వరి. బాబాయ్,
బలుడు, ఇది ఆడపని అల్లుడు, ఓడను ఊరికే వదలం, పోతేస్తాం, వాళ్ళ శవాల్ని కూడా కనపడకుండా చేస్తాం. మంచికి మన వాళ్ళు ఎందరో బలైపోయారు. ఈ ఘోరం చేసిన వాణ్ణి, జయించిన వాణ్ణి నరకడం ఈ చేతులకు చేత కాదా? అలా చేస్తే మన ఊరు కాలం వస్తుందా? పొలాలకు నీళ్లు వస్తాయా? పంటలు పండుతాయా? ఊరు సస్యశ్యామలం అవుతుందా? చెప్పండి. నేనప్పుడే అనుకున్నానే ఇట్లాంటిదేదో ఘోరం జరుగుతుందని. నన్ను తీసి పారేసినట్టుగానే భూమిలో గెలిచిన దేవుణ్ణి కూడా తీసి పారేశాడు. ఫలితం అనుభవిస్తున్నాడు. మనుషులు చేసిన తప్పుని దేవుడు వేసిన శిక్షగా నిరూపిస్తున్నారా? ఈ కొడుకు చిన్న టైగర్ లాంటి వాడు, వాడికి పులిగూరుతో గొలుసు చేయిస్తానన్నావే, ఇప్పుడు వాడికి మేడే లేదు చూడమ్మా. ఎవరైనా బిడ్డల కోసం సంపాదిస్తారు గాని సంపాదన కోసం కన్న కూతురి బిడ్డనే చంపిన గొప్ప మనసమ్మ మీ ఆయనది. ఇప్పుడు మా మీద పడేడిస్తే ఏమిటమ్మా లాభం? మీ ఆయనకి నెత్తి నోరు కొట్టుకుని చెప్పా ఇందాడా, దేవుడితో పెట్టుకున్నాడు, అనుభవించాడు. నరుడు దృష్టికి నల్లరాయన బగుతుందంటారు, దేవుడి దృష్టికి ఇదిగో ఇట్లాంటి కడుపు కోతలు శోకాలే మిగులుతాయి. ఈ చావుల వెనక దేవుడి దృష్టి ఉందో, మీ ముగ్గురి స్వార్థం ఉందో నాకు నా భర్తకి బాగా తెలుసురా. తెలుసు కదా, వెళ్ళి నీ మొగుడికి చెప్పు, మళ్ళీ కాలం అంటూ మా పొలాలు తొలికొస్తే బిడ్డకి పట్టిన గతి తనకి పట్టిద్దని. నేను ఆ మాటే చెప్పడానికి వచ్చాను, నా బిడ్డ తోడుగా చెప్తున్నాను. మళ్ళీ మా ఆయన జోలికి వచ్చావంటే నీ పెళ్ళం ముండబోస్తుంది. ఏమిటే చెప్పిస్తున్నావా, బెదిరిస్తున్నావా? కాదు, భవిష్యత్తు చెప్తున్నాను. మీ గుండెల్లో గుణపం దింపైనా సరే, గొడ్డలితో మీ తలలు నరికైనా సరే, నా భర్త అపర భగీరథుడై వస్తాడు. నా బిడ్డను చంపారు గాని నా భర్త ఆశయాన్ని చంపలేరు. కాలువ తవ్విస్తాడు, పంటలు పండిస్తాడు. ఏమిటి కామక్రీడలు? నేను ఇలా ఎన్ని వందల మందికి ఒక కన్ను కొట్టాను, ప్రతి మగాడిని చూసి పెదవి కురికాను, కానీ ఒక్క మగాడి కూడా నన్ను కనికరించి వరించలేదు. స్వామి, నేను అలా కన్ను కొట్టి పెదవి కొరికినప్పుడల్లా అదేదో జబ్బు అని అనుకుంటున్నారే, కానీ అది ప్రేమ జబ్బు అని గుర్తించడం లేదు స్వామి. స్వామి, నేను ఇంతవరకు కన్యాకుమారినే స్వామి. కాశ్మీర్లో ట్రై చేయలేకపోయావా? స్వామి, మీరు ఎక్కడ ట్రై చేయమంటే నేను అక్కడ ట్రై చేస్తాను, కానీ ఈ కుమారిని మాత్రం సంసారిని చేయండి స్వామి. నా ఉద్దేశం అది కాదు, నాకు పెళ్ళయ్యే మార్గం చెప్పండి స్వామి. చూడు కన్యాకుమారి, స్వామి పూర్వ జన్మలో నువ్వు ఫ్యాక్షనిస్టివి, క్యాపిటలిస్టివి, కామంతో కళ్ళు తెరుచుకుపోయి ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుకున్నావు, అందుకే ఈ జన్మలో నీకు పెళ్లి యోగం లేకుండా పోయింది. అయ్యా బాబాయ్, దీనికి పరిష్కారమే లేదా స్వామి? నీకు పెళ్లి కాకపోవడమే పరిష్కారం. అంత మాట అనకండి స్వామి, ఎలాగైనా నాకు పెళ్ళయ్యే మార్గం చెప్పండి స్వామి. చికబం చికబం, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అలా ఆడదానమైన నువ్వు మరో ఆడదాన మెడలో తాలి కడితే ఆ దోషం తొలగిపోయి నీసున్న మొగాడు నీకు మొగుడవుతుంది. అలా కడితేనే నీకు శాప విమోచనం అవుతుంది స్వామి. అలా చేస్తే నాకు పెళ్ళవుతుంది స్వామి? అవును కన్యాకుమారి. ఆయ్ స్వామి, నువ్వు చెప్పినట్టే అష్ట కష్టాలు పడైనా ఆడదానికే తాలి కట్టేస్తా. అయినా నాకు పెళ్లి కాకపోతే నువ్వున్న ఊరికొస్తా, నీ వీధికొస్తా, నువ్వు ఉండే చోటుకొస్తా. కోస్తా ఏంటి? నీ రుద్రాక్ష మాల కోసి చిత్ర దేవతకి ఆహారంగా వేస్తా. నేను చెప్పలేదా మూడు జన్మలో నువ్వు ఫ్యాషన్ ఇష్టమని? ఇంకా వాసన నీకు బాగాలేదు. నన్ను క్షమించండి స్వామి, అలవాటల్లో పొరపాటు అయింది స్వామి, నేను వస్తా. ఈడెవరా బాబా టీటీ కానాల్లో ఉన్నాడు? ఎంత అందంగా తయారైనా ఒక్క సత్యనుడికి నచ్చటం లేదు. అదేంటప్పా, మగాడు జిమ్మికెళ్ళి బస్కీలు తీసి బాడీని పెంచుకుంటే ఆడాలు అది చూసి మోగిస్తారు. ఛ,
మీ కాళ్ళు ఇరిగిపోను. దేవుడి కోసం దీపం వెలిగిస్తే దాన్ని మీ ఇద్దరు కలిసి ఆర్పేస్తారా? మీకు జీవితంలో పెళ్లి కాదు. అయ్యో, అసలే పెళ్లి కాక చూస్తుంటే ఈ శాపన అర్థాలు ఒకట. మీకు ఇంకా పెళ్లి కాలేదా? మీకేందా? నాకు కాలేదు. మీ పేరేంటి? భూమిక. మరి మీ పేరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్? యా. నేను మిమ్మల్ని పవన్ అని పిలవచ్చా? నేను కూడా నిన్ను భూమి అని పిలవచ్చా? ఓకే. మన ఇద్దరి మొదటి కలికి గుర్తుగా స్వామి వారి దగ్గరికి వెళ్ళి సెడకూపని తీసుకుందామా? ఇవాళ కాలేజీ లేదు కదమ్మా, ఎక్కడికి? నా స్నేహితురాలు పెళ్ళన్నయ్యా. స్నేహితురాలు పెళ్ళా? ఎక్కడ? రాజేశ్వరి కళ్యాణ మండపంలో. వెళ్ళొస్తానన్నయ్యా. ఏంటి అంత షాక్ అయ్యావు? నువ్వు ఇక్కడున్నావేంటి? పెళ్లి కదా. ఎవరిది? నీది, నాది. మరి పెళ్లి పత్రికలు? నేనే ప్రింట్ చేయించా. స్వాతి, పెళ్లి చేసుకుందాం రా. స్వాతి వదలు, నేను శివప్రసాద్ ని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. చెప్తుంటే ఎవడ్రా నిన్ను చంపింది? తుత్తు తుత్తు తారా. అరే ఓ సాంబా. ఏంటి దౌర్జన్యం? నేనేం చేశాను సార్? మీరేం చేయలేదు సార్. ఎంపీ గారి అబ్బాయి వెంకట్రాయుడిని చంపావు. నాకే సంబంధం లేదు, నేను చంపలేదు. ఏయ్, నువ్వే చంపావురా? ఇది కాలేజీ గొడవ, అమ్మాయి గొడవ. ఆ వెంకట్రాయుడు మరదల్ని ట్రాప్ చేశావు. నో, నేను స్వాతిని ప్రేమించాను. అదే అదే వద్దని ఆ వెంకట్రాయుడు చెప్పాడు, అందుకే పగబట్టి చంపేశావు. ఇదని చెప్పరా? నేను చంపను. చంపావని ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఆ వెంకట్రాయుడిని చంపింది నువ్వేనని ఒప్పుకోరా? ఒప్పుకో, ఒప్పుకోరా? ఒప్పుకో. ఇన్స్పెక్టర్, నా తమ్ముడే చంపాడనడానికి సాక్ష్యం ఏమిటి? ఇంటరోగేట్ చేస్తే అప్రూవర్ గా మారి నేనే మర్డర్ చేశానని ఒప్పుకుంటాడు. ఇన్స్పెక్టర్, తొందరపడుతున్నావు. అవును, తొందరపడితేనే వీడు చేసిన హత్య ఒప్పుకుంటాడు. ఆదుకునే వంశమే కాని హత్యలు అన్యాయాలు చేయడం మా రక్తంలోనే లేదు. మీ రక్తంలో లేకపోవచ్చు, మీరు ఉత్తములై ఉండొచ్చు, కానీ మీ తమ్ముడు ఉత్తముడు అవ్వాలని రూలేం లేదు. వాడు ఓ జులాయి వెధవ, అమ్మాయిలను ట్రాక్ చేసే పోకిరి. ఈ స్టేషన్ నాది, ఇక్కడ అరిచే హక్కు నాకు మాత్రమే ఉంది. ఆ హక్కుతోనే చెప్తున్నాను, నీ తమ్ముడి చేత నిజం చెప్పిస్తా. టైగర్, ఏ మందులు వాడితే పొలాల్లో ఏ పంటలు బాగా పండుతాయన్న సంగతి నీకు తెలుసు. లాకప్ లో ఉన్న నేరస్తుణ్ణి ఏం చేస్తే నిజం చెప్తాడు అన్న సంగతి మాకు తెలుసు.
ఫస్ట్ టైం మర్డర్ చేసావు కదా, చిన్న భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, వెంటనే ఒప్పుకో. 1 అవర్ తర్వాత మళ్ళీ వస్తా, నిన్ను మళ్ళీ ఇంటరాగేట్ చేస్తా. తుత్తారా లేగయా? అన్నయ్య, నేను చేసిన తప్పల్లో ఒకటి నీకు తెలియకుండా స్వాతిని ప్రేమించడం. ఏమైందమ్మా? నాకు బతకాలని అనిపించడం లేదన్నయ్య. అక్కలాగా నువ్వు కూడా నాకు అన్యాయం చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? శివప్రసాద్ ని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు, మర్డర్ కేసు పెట్టారు అన్నయ్య, జైలు శిక్ష కూడా వేయిపోతున్నారు. అతను లేకుండా నేను బతకలేను అన్నయ్య. అతనికి ఏం కాదమ్మా, కేసు బుక్ చేసి కోర్టుకు తీసుకెళ్తున్నారన్నయ్య. కోర్టుకు తీసుకెళ్ళా? అతనికి ఏం కాదమ్మా. ఆ మాట చెప్పాల్సింది జడ్జి గారు. కాదమ్మా, నేనే చెప్పాలి, ఎందుకంటే ఆ బావగాడి తప్పింది నేనే కాబట్టి. ఇలా ఎంత మందిని చంపి నేరాన్ని అమాయకుల మీద రుద్దావు? వెంకట్రాయన్ ఒక్కడనే చంపానండి, మీ తమ్ముడిని నిరికించడానికి మాత్రం కాదండి, పగ తీర్చుకోవటానికి, మా అక్క ఆత్మశాంతి కలిగించడానికి. కన్నతండ్రివైన నీకు తోడబుట్టిన వాడైన నాకు చెప్పకుండా వాడు అక్క గర్భించి ఎలా తీస్తాడు? అసలు దీనికి అంతటికే కాను నువ్వే ఎంపీ కొడుకు అల్లుడు అవుతున్నాడని ఎగేసుకుంటూ వెళ్ళావు, వాళ్ళు అడిగిన అన్ని ఇచ్చావు, ఇప్పుడు దీన్ని కూడా చేసుకుంటానంటున్నాడు. ఎందుకురా నాన్న మీద అలా విరుచుకుపడతావు? నేను బిడ్డ తల్లిని కాలేకపోతున్నాననే కదా ఆయన దీన్ని చేసుకుంటానుంది. అంతేగాని జరిగిన దాంట్లో మీ ఆయన తప్పేమీ లేదంటావు, ఎందుకే ఇంకా మొగ్గు నెనకేసుకుంటూ వస్తావు? అసలు వాడు మన చెల్లించి చేసుకుంటానప్పుడే వాడిని చంపాలి, లేదా నువ్వైనా చావాలి. ఏమిట్రా మాటలు, ఊరుకోరా. ఊరుకోవటం కాదు, లాయర్ ని పిలిపిస్తా, పోలీస్ కేసు పెడతా, 50 ఎకరాల మెట్టపురం, 50 చవర్ల బంగారం ఇచ్చి పంపేవనా నా అక్కని, ఇప్పుడు వట్టి చేతులతో తిరిగి పంపాడు. అక్క తిరిగి వచ్చింది కానీ అక్కతో పాటు ఆస్తి తిరిగి రాలేదని బాధపడుతున్నావంటరా? నేను బాధపడుతున్నందుకు కాదు నాన్న, రేపు రోడ్డు మీద వెళ్ళే 10 వాడు మన ఇంటి వైపే చూస్తాడు. పెద్దదాన్ని వదిలేసిన మొగుడే 2వ దాన్ని చేసుకున్నాడని వెటకారంగా మాట్లాడుతుంటే నువ్వు ఊళ్ళో తలెత్తుకుని తిరగలవా? ఇప్పుడే చెప్తున్నా, ఆడు గనక స్వాతి జోలికి వచ్చాడో ఏ చెత్తానంతే. రే, వాడి మాటలేం పట్టించుకోకమ్మా, పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. మా అక్క గర్భ సంచిని డబ్బు సంచిలా తీసి పారేసాడండి. మా అక్క చావు కారణమై మళ్ళీ మా చెల్లి బతుకుని ఆశ్రయించాలనుకున్నాడు, అందుకే ఓడిక బతకూడదని నిర్ణయం తీసుకున్నాను. చెట్టుకు చెదలు పట్టిందని చెట్టు నరికేయం కదా సార్, చెదలను చంపుతాం. నా చెల్లెల జీవితం బాగుపడాలంటే వాడిని చంపడం ఒకటే మార్గం, అందుకే చంపేశాను. అక్క కోసం ప్రాణం తీసిన వాడివి, చెల్లెల కోసం ప్రాణ త్యాగం చేయలేవా? ప్రాణం ఇవ్వడమేంటి సార్, నా స్వాతి కోసం ఏమైనా చేస్తాను. ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి నిజం ఒప్పుకుంటాను, ఒప్పుకొని లొంగిపోతాను సార్. సంతకం పెట్టరా? నేను పెట్టను. అవమానపడద్దు. ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది సార్? హత్య చేశాడు కాబట్టి. చేసింది అతను కాదు నేను. ఎక్కడ చంపానో చెప్పమంటారా, ఎలా చంపానో చెప్పమంటారా, ఏ టైంలో చంపానో చెప్పమంటారా? అక్కర్లేదు కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్లి సెల్లో వేయి.
మరి నా తమ్ముడి పరిస్థితి? వదిలేస్తాం. మరి నా తమ్ముడి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ కొట్టేస్తాం. పెట్టిన ఛార్జ్ షీట్ తీసేస్తాం. కొట్టిన దెబ్బలు, పోయిన రక్తం, పడ్డ బాధ, పోయిన పరువు, వీటన్నిటికీ కలిపి ఏం సమాధానం చెబుతావు? ఏం చెప్తావు? ఇందాక పోలీస్ స్టేషన్ లో ఏం పాట పాడావు? పాడో. పాడో. ఏది మళ్ళీ పాడు. నీ భవిష్యత్తు త్యాగం చేసి వీళ్ళిద్దరినీ కలిపావు. మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించే బాధ్యత నాది. కనిపెట్టేశాడా ఏంటి ఈ డూప్లికేట్ అని? ఇప్పుడు ఎలాగా? అవును, నీ మచ్చనే చూశాను. ఏంటంటే నీ మచ్చల స్పెషల్? అదేమన్నా రాశి మచ్చ లేక రంభ మచ్చ? ఏమండి, మీరు నన్నేమైనా అనడి బాధపడను, కానీ నా మచ్చను మాత్రం ఏమీ అనద్దు. నేను చాలా ఫీల్ అవుతాను. అనటానికి నేను ఇక్కడ ఉంటేగా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు వద్దు, నీ మచ్చ వద్దు. అయ్య బాబు, అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి అతని కోపం తెప్పించినట్టున్నాను. అసలే మొగోళ్ళు దొరకతస్తుంటే దొరికిన మొగోళ్ళని అనవసరంగా వదిలేసుకుంటున్నాను. అమ్మాయి, ఎక్కువ బిల్టప్ ఇచ్చి దీన్ని మిస్ చేసుకునేలా ఉన్నాను. ఇప్పుడు ఎలా? సారీ అండి, మిమ్మల్ని తొందర తొందరగా ఏదో మాట అనేశాను. మీరేం అనుకోవద్దు, మీరు చూసింది నా మచ్చగా. ఏం పోయింది? నేను కూడా చూసింది చూసినట్టు ఒప్పుకునుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. పర్లేదండి, ఎవరైతే నా మచ్చని చూస్తారో వారే నా భర్తని నా జాతకంలో రాసింది. నాకు కూడా ఎవరి మచ్చనైతే చూశానో ఆ అమ్మాయే నా కాబోయే భార్య అని నా జాతకంలో రాసింది. ఒకే జాతి పక్షులం, ఒకే కూటికి చేరతాం. ఇద్దరం ఒకే గదిలో చేరదాం. పవన్ భూమి, పవన్ భూమి, పవన్ భూమి. వావ్, లోపల మంచి ఊపులో ఉన్నట్టున్నాడు. లైట్ లేకపోయాక తెలుస్తుంది భయపెడతాడో భయపెడతాడో. ఐడియా, ఇప్పుడు నేను వాడి దృష్టిలో ఆడదానేగా. ఎలాగూ లేడీస్ ప్రాబ్లం ఉండనే ఉంది.
ఇన్నాళ్ళు మాటలతో కాబట్టి సరిపోయింది. మూడు ముళ్ళేశాక తప్పించుకుందామనుకుంటే ఈ శోభనంతా ఇరుకుపోయాను. ఇప్పుడు ఎలాగైనా శోభను జరగకుండా ఆపాలి. అయ్యో దేవుడా. భూమిక, హాయ్ భూమిక. భూమి కళ్యాణ్. భూమి కళ్యాణ్. భూమి కళ్యాణ్. భూమి, నేను కనిపెట్టేశాను. కొంపదీసి నేను ఆడదాని కాదని కనిపెట్టేశాడా ఏంటి? నేను కనిపెట్టేశాను. మీకు ఇప్పుడు మూడు లేదు కదా? ఎందుకు లేదు? పిచ్చి పిచ్చిగా ఉంది, రెచ్చిపోవాలనుంది. భూమి, భూమి ఎందుకు ఏడుస్తున్నా? మా లేడీస్ ప్రాబ్లం మీకేం తెలుస్తాయమ్మా? అమ్మయ్యా, బతికించావు. బతికించానంటేంటి? అది బతికిపోయావు అనబోయి బతికించావు అన్నాను. చా, నా మూడంతా పాడైపోయింది. ఇదొకటి. అమ్మయ్యా, గండం గడిచిందిరా దేవుడా. ఏమండి, లైట్ ఆఫ్ చేయనా? అంత సీన్ లేదులే, లైట్ ఉంటే ఏంటి, ఆఫీసే ఏంటి? రాత్రి ఏం జరిగింది? ఒక ఆడపిల్లకి జరగకుండా జరిగింది. చేసిందంతా చేసావు, నా చీల మొత్తం పాడు చేసావు. అయ్యయ్యో, రాత్రి చెయ్యి చెయ్యి కాలు కాలు రాసుకున్నప్పుడు అప్పుడైనా మగాడు చెప్పచ్చు కదా? వాడెవడో దూరం నుంచి రగులుతోంది బగిలి పొద పొగల మారి కన్నయ్యదా అని పాటేస్తే మూడొచ్చి కమిట్ అయిపోయాను. అయ్యో, ఆ చిక్కుబుక్క చిక్కుబుక్క సామి ఆడదాని మెడల్లో తాళి కడితేనే మగాడితో నాకు పెళ్ళి అవుతుందని చెప్పాడు. నీకు అలాగే చెప్పాడా? నీకు శాపం ఉందా? ఈ రోజు నుంచి మన శాప విమోచనం అయిపోయింది. మన ఇద్దరం మొగుడు సన్ పెళ్ళాం. కమ్ ఆన్ పవన్. భూమి పవన్. భూమి, మీరే పెట్టుకోండి నా మీసం. ఎందుకయ్యా బాధపడతావు? పాత రోజులు మర్చిపోయావా? కర్ణుడు కవచకుండలతో పుట్టినట్టు మనం బొడ్లో కత్తులతో పుట్టాం. నీ ఎంపీ బోర్డు పక్కన పెట్టి కత్తి పట్టుకురా, సరిపోతుంది. ఏంటి ఈ ఆర్డర్? ఏదో బానే ఉంది. ఇప్పుడు మనం సమాధానం చెప్పాల్సింది కత్తులతో కాదయ్యా. హరిచంద్ర ప్రసాద్ కాలువ తవ్వించి ప్రజల్లో దేవుడైపోయాడు. వాణ్ణి వాణ్ణి నమ్ముకున్న ప్రజానీకాన్ని కష్టాల పాలు చేయాలి. ఆడదాని మొహం మీద బొట్టులాగా ఊరంతా కళకళలాడిపోతుంటే ఇంకా వాళ్ళకి కష్టాలేంటి, కన్నీళ్ళేంటి? అర్థం చేసుకోవయ్యా, ఎంపీ గారు చెప్పింది. వాళ్ల పరువు, ప్రాణం, డబ్బు మొత్తం పొలాల్లో పంట రూపంలో ఉంది. ఆ పంట ఇప్పుడు మనగుప్పెట్లో ఉంది. చూసేవాళ్ళు, పట్టంలో టొమాటో రేటు చాలా ఉండేసరికి చాలా గడ్డమిడి పడ్డారు దళారోళ్ళు. నమస్కారం అచ్చంద్ర ప్రసాద్. నమస్కారం. ఏరాలు పండిన టమాటాలు మొత్తం మే ఇద్దరం చేలోనే రేటు కట్టి మార్కెట్ తీసుకెళ్దాం అనుకుంటున్నామండి. చాలా సంతోషం. పంట అనేది రైతు కడుపులు పుట్టిన ఆడపిల్ల లాంటిది. ఆడపిల్లను ఒక ఐ చేతిలో పెట్టినట్టే మరి పంటను వ్యాపారి చేతిలో పెట్టాలి కదా. చేలో అంటే ఏ రేటు కడతామనే హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఒక రేటు చెప్పమానండి. కొనేవారు మీరు, మీరే రేటు కట్టండి. కిలో 8 రూపాయలు అయితే కొంటామండి. ఏంటి కిలో 8 రూపాయలా? బేరం చేయడానికి వచ్చారా, దోపిడీకి వచ్చారా? రోజు అన్ని పేపర్లో చూస్తాం బాబు, పట్టణంలో కిలో టమాటా ఎంత ముద్దో మాకు తెలియదు అనుకున్నారా? కోసే కూలీకి మేమే ఇచ్చుకోవాలి, మోసే కూలీకి మేమే ఇచ్చుకోవాలి, లెక్కలు రాసే గుమ్మస్తాకి మేము ఇచ్చుకోవాలి, లారీలకు బాడిగా మేమే కట్టాలి, చితికినా కూలినా సరే మేము భరించాలి, ఆఖరికి అమ్ముడవపోతే ఆత్మహత్య చేసుకోవాలి సార్. ఈ దేశంలో ఈ రోజు వరకు రైతులు ఆత్మహత్య చేసుకోవడం చూసామే కానీ మధ్య దళారీలు ఆత్మహత్య అన్న దాఖలానే లేదు. ఇంకా బేరాలు ఎందుకు? ఇదిగో కిలో 16 చేసుకోవా. సగానికి సగం పెంచేస్తే ఎలాగండి, మాకు గిట్టుబాటు కాదు. సరేనయ్యా, నువ్వన్నట్టే కోత మాదే, మోత మాదే, లారీలు బాడిగా మాదే, మార్కెట్కి తీసుకొస్తాం. మేము అడిగింది ఏంటి అక్కడ? అలాగే రండి. అలాగే ఎలా మంది వేస్తున్నారు, అన్ని మీరు చెప్పినట్టే చేస్తాను. అదిగోండి, మాటల్లోనే మేలుడు రైతులు వేసుకుని లారీలతో వచ్చేసాడు.
నేను చూసుకుంటానండి. రండి రండి హరిచంద్ర ప్రసాద్ గారు, మీరు మార్కెట్ రావటమేనండి. రై కూల్ డ్రింక్ పడ్డారా? వద్దండి. పోనీ కొబ్బరి బొండం అక్కర్లేదండి. కోత మాది, మోత మాది, ఇక్కడ దాకా చేరివేత మాది. మూడు కష్టాలు తప్పించాం, రేట్ ఎంతో చెప్పండి. 8 రూపాయలు అయితే గిట్టుబాటు అవుతుందండి. 8 రూపాయలా? ఆ రేటు చేలోనే ఇస్తానన్నారుగా. మీ చేను దాటి రోడ్డు మీదకి వచ్చేసరికి మార్కెట్ లో టమాటా రేటు 12 పడిపోయిందండి. మా ఖాతా దగ్గరకు వచ్చేసరికి 10 అయిందండి. మా రేటు 8. ఇంకో గంట ఉంటే రూపాయి పడిపోద్ది అంటావా రేటు? మీకు అట్టాగే ఉంటదండి. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ డబ్బు కట్టాలా, పోలీసులకు మామూలు ఇవ్వాలి, రౌడీలకు మామూలు ఇవ్వాలి. నిజానికి మమ్మల్ని దళాలు అంటున్నారు కానీ అసలు దోపిడీకి గురవుతుంది మేమండి. కాయ డామేజ్ అయితే కిలోకి 10 పైసలు కూడా రాదండి. అవన్నీ కాదండి, ఇంకో మాట చెప్పండి. అదే ఆఖరి మాట అండి. మామా అల్లుడు, బండ్లన్నీ మంగళగిరి మార్కెట్కి పోనివ్వండి. అలాగే. ఆ చెప్పనా. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ రైతులతో వస్తున్నాడు, గిట్టుబడతారు ఇవ్వద్దు. మనం మనం ఒకటవ్వాలి కానీ రైతులు ఎందుకు కావనిస్తాం? అది అంతా నేను చూసుకుంటాలేనా? హరిశ్చంద్ర ప్రసాద్ గారు రండి. చూడ్డానికి యాపిల్ పళ్ళలాగా ఉన్నాయి, బేరసారాలు ఏవీ లేకుండా ఒక్క మాట చెప్తా, కిలో 6 రూపాయలు చొప్పున చేసుకుందాం. ఈ టమాటాలు చేలో ఎరుకొచ్చిన రాడు కాదు, కిలో 6 రూపాయలు ఇస్తాడంట, అరవనిమిషంలో గడ్డిస్తాను. మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఇచ్చేది మనుషులకు కానీ దగాకూరలకు కాదు. పక్క మార్కెట్ లో 8 రూపాయలు అడిగితే కాదన్న వాళ్ళం, మీకు 6 రూపాయలకే ఇవ్వడానికి. మేమీ పంటను పురుగుల మందుతో కాదండి, ప్రాణాలతో పండించాం. మీరు ప్రాణాలతో పండించారో రుణాలతో పండించారో మాకు అనవసరం. ఈ ఆర్డర్లో కిలో టమాటా 6 రూపాయలు, మీకు ఇష్టమైతే దించండి లేకపోతే తీసుకెళ్ళండి. ఏం సైజు వీటిని? టమాటాలు కాదు, సుమోటాలు అనాలి, పచ్చళ్లకు నంబర్ 1. మా పొలాల్లో వేసిన మొదటి పంట, కోసిన తొలి కాపు, కాయ నచ్చిందంటున్నారు, రేట్ ఎంత ఇస్తారో చెప్పండి. సరుకు ఏమాత్రం ఉండొచ్చు? సుమారు 1000 క్వింటాల్ ఉంటుంది. అయితే కిలో 3 రూపాయలు వేసుకోండి. 3 రూపాయలు? ఏమిటండి దౌర్జన్యం? కొడతారా? కొట్టడం కాదు, నరుకుతా. గుంటూరులో 8 అన్నారు, మంగళగిరిలో 6 అన్నారు, నువ్వు 3 అంటావా? మా రేటు మేము చెప్పాం, ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే వేరే చోటు పోండి. మా మార్కెట్ రేటు 1 రూపాయి, ఇస్తే ఇవ్వండి లేకపోతే ఉంచుకోండి. వీళ్ళంతా కలిసి కుట్ర చేస్తున్నారు, అటు ఇటు తిప్పి సరుకు పాడైపోయి చేయాలని చూస్తున్నారు. మామయ్య, లారీలన్నీ కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి పోనివ్వండి. ఏడు పంటలు బాగా పండినాయి, ఈ పాలే నీకు మంగళసూత్రం బంగారంతో చేయిస్తాలే. టమాటా మంచి కాపు కాసింది, మంచి ధర పలికి అప్పులు తీరితే నిన్ను చెల్లాయిని పై చదువులు చదివిస్తాను. భగవంతుడు దయ వల్ల ఈ 7 టొమాటో బాగా కాసిందే, పంట అమ్మితే అప్పు తీర్చొచ్చు, ఆ అమ్మాయి పెళ్లి చేసి ఓ అయ్యి చేతిలో పెట్టచ్చు. చెప్పండి కొడేశ్వర్. ఎంపీ గారు ఏం చెప్తే అది చెయ్యాలి, ఎలా చెప్తే అలా చెయ్యండి. సరే సార్, మీరు చెప్పినట్టుగానే ఈ కోల్డ్ స్టోరేజ్ మీకోసం బుక్ చేసి ఉంచుతాను. ఈ మాట నా ముందు చెప్పడం కాదు, ఇవి 4 రోజుల క్రితమే నా పేరును బుక్ అయ్యాయని టైగర్ హరిచంద్ర ప్రసాద్ తో చెప్పు. రండి. రండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఏంటి ఇంతమందితో వచ్చారు దండయాత్రగా? దండయాత్రకు వచ్చే రైతు సరుకుతో రాడండి. ఇంతకీ అసలు విషయం చెప్పలేదే. సరుకు అమ్ముడు పోలేదు, కోల్డ్ స్టోరేజ్ లో సరుకు ఉంచుకుందామని మీ దగ్గరకు వచ్చాం. క్షమించండి, ఇప్పుడే ఎంపీ గారు మొత్తం మా కోల్డ్ స్టోరేజ్ లన్నీ బుక్ చేసుకున్నారు. మీ దగ్గర ఏ పంట ఉందని బుక్ చేసుకున్నారు? అర్జెంట్ గా కావాల్సి వచ్చింది తీసుకున్నాం. 2 రోజుల్లో బెంగుళూరు నుంచి నిత్యావసర సరుకులు వస్తున్నాయి, కరువు సందర్భంగా మా నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా ఇవ్వడానికి సరుకు నిల్వ చేస్తున్నాను. నీకు నీ రైతులు ముఖ్యం, నాకు నా ప్రజలు ముఖ్యం. చాలా సంతోషం. మీ సరుకు వచ్చే వరకైనా మా టమాటాలు లోపల ఉంచుకోనివ్వండి. కుదరదు. ఏ మంత్రితో ఫోన్ చేయించినా నేనివ్వను. కలెక్టర్ గారికి ఇవ్వండి,
నేను హరిశ్చంద్ర ప్రసాద్ ను మాట్లాడుతున్నాను. 5 నిమిషాల్లో మీరు వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజీ దగ్గరికి రాకపోతే 6 నిమిషంలో కోల్డ్ స్టోరేజీలన్నీ కుప్ప కోలుతాయి. ఏమిటి హరిచంద్ర ప్రసాద్ గారు, ఏమైంది? నేను చెబుతాను కలెక్టర్ గారు, ఈ కోల్డ్ స్టోరేజ్లన్నీ ముందుగా మేం బుక్ చేసుకుంటే కాదు మాకివ్వాలని ఈయన దౌర్జన్యం చేస్తున్నారు. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వటమే ధర్మం కదండి. ధర్మం గురించి మాట్లాడే హక్కు మీకు మీ ప్రభుత్వానికి లేదు కలెక్టర్ గారు. రైతు కండల్ని కూరగాయల్లా కోసుకు తింటున్నారు, రైతు రక్తాన్ని అత్తరుగా చేసి వాసన చూసుకుంటున్నారు, రైతు నోటికి పరమాన్నం అందిస్తున్నట్టు నటిస్తూ వాళ్ల కడుపులోని పేగుల్ని కలుపు మొక్కలా పీకేస్తున్నారు. మమ్మల్ని మరీ దగాకొలు చేసి మాట్లాడుతున్నారు. ఎస్, పంటలు పండించే రైతులను మీరు మోసం చేస్తున్నారు. మార్కెటింగ్ రేటు ప్రకారం ప్రతి రైతు దగ్గర ప్రభుత్వం శిస్తు వసూలు చేస్తోంది. ఆ పన్ను ద్వారా ప్రభుత్వానికి ఏటా 175 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఆ డబ్బుని రైతు మార్కెటింగ్ శక్తిని పెంచడానికి ఉపయోగిస్తున్నామంటుంది ప్రభుత్వం. అంటే రైతుల పంటను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నట్ట లేనట్ట. ఇంటి పన్ను కడుతున్నాం, నీటి పన్ను కడుతున్నాం, భూమి పన్ను కడుతున్నాం, పండించే పంటకు కూడా పన్ను కడుతున్నాం సార్. ఒక రైతు దగ్గర నుంచి ఇన్ని రకాలుగా మీరు పన్నులు వసూలు చేస్తుంటే ఆ వచ్చే డబ్బుతో మీరు ఏమైనా చెయ్యొచ్చు. సెస్ రూపంలో రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తున్న 175 కోట్లు మా రైతుల కోసమే ఖర్చు పెట్టాలి, ప్రభుత్వమే కోల్డ్ స్టోరేజీలు కట్టించి ఇవ్వాలి. కానీ ఆ డబ్బుని రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు పెట్టుబడిగా పెట్టి కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తున్నారు. వీళ్ళు మా రైతుల బ్రతుకుల్ని బజారు పాలు చేస్తున్నారు. ప్రభుత్వమే రైతుల్ని మోసం చేస్తుంటే ఇక రైతుల గురించి పట్టించుకునేది ఎవరండి? పట్టించుకోమని ఇంకా ఏడని అడిగేదేం తల్లుడు? తలుపులు బద్దలు కొట్టి సరుకు లోపల పెడతాం, ఎవడొడ్డొత్తడు చూద్దాం. ఈ దేశంలో చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నది మన రైతులు మాత్రమే. ఎవరు మనల్ని మోసం చేసినా ప్రజలు మనల్ని మోసం చేయరు. ఈ దళారులతో సంబంధం లేకుండా జనంలోకి వెళదాం, మన పంటను జనానికి అమ్ముదాం. పదండి టమాటాలు తాజా సరుకు చేలో నుంచి తిన్నగా ఏడికే తీసుకొచ్చాము. రండమ్మా రండి. రెండు కిలోలు రండి రండమ్మా. మార్కెట్ లో కిలో 20 రూపాయలు అయితే మేము 10 రూపాయలకే ఇస్తున్నాం. రండి. ఏంటయ్యా తూకం లేకుండా ఇస్తున్నారు, కరెక్ట్ గా ఉంటాయా? తూకం రాళ్లతో వ్యాపారులు మోసం చేస్తారు కానీ రైతులు చెయ్యమండి. అమ్మా మీకు అనుమానం ఉంటే తూకం వేసుకొని చూడండి. 2 కేజీలకు తక్కువ ఉంటే ఇంకో కేజీ ఓర్కే ఇస్తాం. ఎన్ని రోజులైందిరా డబ్బులు చూసి అమ్మకు మందులు అయిపోతున్నాయి. ఏందండి టమాటాలు కావాలా? ఏంటయ్యా ఏంటయ్యా ఇది, రోడ్డు అనుకుంటున్నారా మార్కెట్ అనుకుంటున్నారా? ఖాళీ చేయండి, ఖాళీ చేయండి. ఎందుకు ఖాళీ చేయాలి? టౌన్ లోకి సీఎం గారు వచ్చారు. వస్తే ఈ రూట్ లోనే వస్తున్నారు, త్వరగా ఖాళీ చేయండి లేదా ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది. వస్తే రానివ్వండి. మంత్రి గారి మీటింగులకు పార్టీ ఊరేగింపులప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదా? ప్రజలు ఇబ్బంది పడట్లేదా? రోడ్డు మీద టమాటాలు అమ్మడానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా? సేల్ టాక్స్ పర్మిషన్ ఉందా? కమర్షియల్ టాక్స్ పర్మిషన్ ఉందా? మా సొమ్ము మేము అమ్ముకోవడానికి పర్మిషన్ ఎందుకండి? డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు, రోగం నయం చేసుకోవడానికి హాస్పిటల్స్, వ్యాపారం చేసుకోవడానికి బిజినెస్ కాంప్లెక్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే ప్రతి వ్యాపారానికి ఒక ప్లేస్, ఒక పర్మిషన్ అంటూ ఉంటుంది. ఇది మీ అందరికి తెలుసా? అయ్యా ఈ పంట అమ్ముకొని నా కూతురు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్ముకొని అమ్ముకొని గిట్టుబాటు ధర అడిగే హక్కు లేదు, మా పంటను మేము అమ్ముకునే హక్కు లేదు, కనీసం మాకు మేము చచ్చే హక్కైనా ఉండలేదా? ఇదిగో నువ్వు కనుక ఈ లాటి చేపకపోతే నేను లారీ కింద పడిస్తాను. భయపెట్టిస్తాడు హింది సెల్టీ పెక్కించండి. Oh!
బలరామయ్య గారి చావు కారణం ఆ పోలీసులే, వాళ్ళ అంత చూద్దాం పాకండి. బలరామయ్య గారి చావుకి సమాధానం చెప్పాల్సింది ఈ పోలీసులు కాదు, ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఈ రూట్లో మిమ్మల్ని ఎవరు రానిచ్చారు? మీరంతా ఏం చేస్తున్నారయ్యా? వీళ్ళందరూ ఇటువైపు ఎందుకు రానిచ్చారు? ఇటువైపు సీఎం గారు వెళ్ళాలి, తెలీదా మీకు? రాకూడదని చెప్పాం సార్, రైతుల ఉద్యమం అని వీళ్ళంతా గ్రూప్ గా ఎంటర్ అయ్యారు. మీరు ఉద్యమాలు చేసుకుంటారో ధర్నాలు చేసుకుంటారో సీఎం గారు వెళ్ళక చేసుకోండి, ముందు రూట్ క్లియర్ చేయండి. కుదరదు, మేము మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి గారితోనే. ఎక్కడ మాట్లాడతారండి, రోడ్ల మీద? ఈ రోడ్ల మీద నిలబడే మా ప్రజల్ని ఓట్లు అడుక్కున్నారు సార్. ఆర్గ్యుమెంట్ అనవసరం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడకుండా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. మాటలతో చెప్తే వినరా మీరు? కానిస్టేబుల్ ముందు వెళ్ళి కాల్ చేయండి. ఏం జరిగింది? ఎవరు మీరంతా? దగాపడ్డ రైతులమండి, మీ మూలంగా, మీ ప్రభుత్వం మూలంగా, మీ పాలసీల మూలంగా చచ్చిపోయిన ఈ రైతన్న గురించి మాట్లాడడానికి వచ్చాం. సమస్యలు రోడ్డు మీద పరిష్కారం అవుతాయా? కొన్ని సమస్యలు రోడ్డున పడితే గాని పరిష్కారం కావు సార్. చచ్చిపోయిన రైతన్న శవాన్ని కాల్చడానికి కట్టెల ఖర్చు కోసం అడుక్కోవడానికి రాలేదు. టైంకి కరెంట్ ఇవ్వకపోయినా, విత్తనాలు ఇవ్వలేకపోయినా, పొలాలు తాకట్టు పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేయడానికి వచ్చాను సార్. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాల్సింది కేంద్రం, ఆ మాత్రం తెలుసుకోకుండా రోడ్డు మీదకి వచ్చారా మీరు? పెట్రోల్ ధర, గ్యాస్ ధర, రైతు గిట్టుబాటు ధర కేంద్రానికి సంబంధించినవి కానీ మన రాష్ట్రానికి సంబంధించినవి కావు. ఈ మాట మీరు ఎలక్షన్లప్పుడు మా ఊళ్ళో వీధి వీధికి తిరిగి, అయ్యా మీ ఓట్లు మాకేయండి, మీ సమస్యలు ఏమనుంటే కేంద్రం పరిష్కరిస్తుందని ఆనాడే చెప్పి ఉంటే ఈ పార్టీకి సత్త సముద్రాల అవతలుండేవారు. చీమ తినే చిరు తిండికాడ్నించి బ్రహ్మదేవుడికి పెట్టే నైవేద్యం వరకు మా రైతులు పండించినవి. రైతుల్ని సవతి ప్రేమతో చూస్తున్న మీ ప్రభుత్వాన్ని, మీకు వక్తాసు పలుకుతున్న ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికే రప్పిస్తాను. రైతనేవాడు లేకుంటే రామరాజ్యాలు లేవని, గ్రామ స్వరాజ్యాలు రావని నిరూపిస్తాను. వ్యవసాయ రాజధాని అయిన ఈ గుంటూరు జిల్లా మీద ఒట్టేసి చెబుతున్నాను, రైతన్నల దయాదాక్షిణ్యాలు లేకపోతే యావత్ భారతదేశం ఆకలితో అలమటించిపోతుందని నిరూపించలేకపోతే నేను హరిశ్చంద్ర ప్రసాద్ నే కాదు. మనిషి అవయవాలకు, తిరిగే కారుకు, ఉండే ఇంటికి, ఇంట్లో సామానుకు ఇన్సూరెన్స్ ఉంది. ఆరుగాలాలు కష్టపడి పండించే రైతన్న పంటకు ఇన్సూరెన్స్ ఎందుకు లేదు? రాష్ట్రంలో జరుగుతున్న రైతుల బంద్ కారణంగా నగరంలోని ప్రజలకు పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందక ఇబ్బంది పడుతున్నారు. సార్, మీ కోరికలు ఏంటి? మీ డిమాండ్స్ నెరవేరితే అంటారా? 100 నంబర్ మజ్జిగ తన బిడ్డకు పోసి 1 నంబర్ పాలు ప్రజలకిస్తున్న రైతన్నను మోసం చేస్తున్నారు.
ఆటల పోటీలకని, వ్యాపార కాన్ఫరెన్స్లకని, ప్రారంభోత్సవాలకని మంత్రులు తిరుగుతున్నారే తప్ప రైతన్న గోడు వినే నాథుడే లేడు. ప్రాథమికంగా మన భారతదేశం వ్యవసాయ దేశం అని చెప్పడానికి రూపాయి మీద కంకులు ముద్రించారు. అందరికీ దాని మీదున్న అంకెలే కనిపిస్తాయే తప్ప కంకులు కనిపించవు. అంతేకాకుండా ఈ బంద్ ను సపోర్ట్ చేస్తూ ఇండియాలోని ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రైతులు కూడా బంద్ ను పాటిస్తున్నారు. ఈ దేశంలో ఎవడు సమ్మె చేసినా ఒక్క రైతు మాత్రం సమ్మె చేయలేడు అనుకునేవాడిని. ఎందుకంటే సమ్మె కోసం సిగ్గు శరమదులు పెట్టి ఎవడైనా రోడ్డు మీద పడతాడు, కానీ రైతు మాత్రం తనని నమ్ముకుని కుడితి కోసం మేత కోసం ఎదురు చూసే గొడ్డు వదిలిపెట్టలేడు, నీళ్ల కోసం కోత కోసం ఎదురు చూసే చేలను వదిలిపెట్టి అస్సలు రాలేడు అనుకునేవాడినయ్యా. మొన్నటి వరకు రాష్ట్రానికే పరిమితమైన సమ్మె ఈ రోజు దేశ వ్యాప్తం అయిపోయింది. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ బతికుంటే రాష్ట్రానికి రైతుకి మధ్య లాభపడుతున్న మన దళారీ వ్యవస్థ కూలిపోతుంది. మనం కూలిపోకూడదు, వాడు రాలిపోవాలి. నమస్తే సార్. काम होने के बाद मिलेंगे साहब. ఎంత గొన్నా? కోటి రూపాయలు. అంత? 7 కోట్ల మంది ప్రేమిస్తున్న మనిషయ్య, ఆ మాత్రం లేకపోతే ఎలా? ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో గాయపడ్డా రాష్ట్ర రైతు నాయకుడైన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రసాద్పై జరిగిన హత్యాయత్నంకు నిరసనగా రాష్ట్ర ప్రజలు, విద్యార్థి సంఘాలు, కార్మికులు, కర్షకులు, ఇతర ప్రజానీకం ఈ హత్యాకాండను ఖండిస్తూ ప్రభుత్వ ఆస్తులను, అనేక కార్యాలయాలను, బస్సులు, షాపులను ధ్వంసం చేస్తూ విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. రాష్ట్రమంతా కర్ఫ్యూ విధించడం జరిగింది. Headlines. AP state former leader Tiger Harishchandra Prasad was shot by unknown criminal and he got injured and his life was in critical position. Naidu garu, sir, who is this man? Atana peru Tiger Harishchandra Prasad. Naxalata? Nay sir. Factionista? No sir. Udyamakaruda? Kaadu sir. తెలంగాణ లాగా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నాడా? నో సార్.
మరి ఇన్ని లక్షల మంది జనబలగం ఏమిటి? అతను రైతు నాయకుడు సార్. రైతు నాయకుడా? అవును సార్. ఒక పిఎంగా కాకుండా ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తులుగా వెళ్లి రైతుల సమస్యను పరిష్కరిద్దాం. వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్, వీఆర్ ఫర్ పబ్లిక్. లెట్స్ గో టు ఆంధ్రప్రదేశ్. హమారే ఆదరణీయ దేశ్ ప్రధాన మంత్రి కల్ క్షేత్ర ప్రధాన పట్టన్ గుంటూర్ ఆనే వాలే హై. వాళ్ళు చెబితే ఏమో అనుకున్నాను, మీకు చాలా ఫాలోయింగ్ ఉంది. క్షమించండి, ఇది నా ఫాలోయింగ్ కాదు, రైతు సమస్యకున్న ఫాలోయింగ్. ఐనో ఐనో, బట్ ఇన్ ఎనీ కేస్ ఇంతమంది రైతులను ఇక్కడ చూస్తుంటే నా గుండె ఆనందంతో నిండిపోయింది. కానీ మాకు మాత్రం గుండె రగిలిపోతోంది సార్. వెంకన్నా, నేనొకటి అడుగుతాను, చెప్తారా? తప్పకుండా. ఈ మినరల్ వాటర్ ఖరీదెంత? 10 రూపాయలు. మరి మీరు తాగుతున్న ఆ కూల్ డ్రింక్ ఖరీదెంత? 8 రూపీస్. మీ కాళ్లకు వేసుకున్న బూట్లు ఏ కంపెనీవి సార్? బాటావి. వాటి రేట్ ఎంత? 3,999.95 రూపాయలు. వెంకన్నా, దీని రేట్ ఎంతో తెలుసా సార్? తెలియదు. ఉల్లిపాయ, ధాన్యం, మిర్చి, చింతపండు వాటి ఖరీదు ఎంతో తెలుసా సార్? తెలియదు. ఈ ధరలన్నీ ఎందుకు అడుగుతున్నావు? అక్కడికే వస్తున్నా సార్. కూల్ డ్రింక్ ధరింతని, బూట్లు ధరింతని ఎలా చెప్పగలిగారు సార్? అవి ఫిక్స్డ్ రేట్లు. ఎవరు ఫిక్స్ చేశారు సార్? వాటిని తయారు చేసే కంపెనీ వాళ్ళు. మరి మేం పండించే పంటలకు మేమే రేట్లు ఫిక్స్ చేసుకునే విధానం మాకెందుకు కల్పించట్లేదు సార్? మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకెందుకు సార్ అవకాశాలు కల్పించట్లేదు? గుండు సూది మొదలు గీసుకునే బ్లేడు వరకు అన్ని రేట్లు కంపెనీ వాళ్లే ఫిక్స్ చేసుకుంటుంటే మరి మా రైతులకెందుకు సార్ అడుక్కునే పరిస్థితి కల్పిస్తున్నారు? ఎండనక, వాననక, రేయనక, పగలనక పాముకాట్లకు గురై ఎదురు దెబ్బలకెరై పండించిన పంటను మార్కెట్లో అమ్మడానికి వస్తే 3 రూపాయలకిస్తావా, 2 రూపాయలకిస్తావా, రూపాయికిస్తావా అని మార్కెట్లో బేరం పెడతారా? రైతులంటే అంతలోకువా సార్? స్టూడెంట్స్ ఆందోళన చేస్తే వాళ్ల సమస్యను పరిష్కరిస్తున్నారు,
సింగరేణి కార్మికులు సమ్మె చేసిన ప్రతిసారి మంత్రులు ముఖ్యమంత్రులు ఎదురెళ్లి వాళ్ల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఎన్జిఓలు పెన్ డౌన్ అన్నా, పోలీసులు గన్ డౌన్ అన్నా వాళ్ల సమస్యని చిటికెలో పరిష్కరిస్తున్నారే. రైతనేవాడు పొలం జోలికి తప్ప ప్రభుత్వం జోలికి రాడనేగా సార్. రైతుల చేత ఎలా కన్నీళ్లు పెట్టిస్తున్నారు? అసలు దీనికంతటికీ కారణం మీకు రైతుల పట్ల ఇసుమంతైనా పరిజ్ఞానం లేకపోబట్టే. ఏం మాట్లాడుతున్నావు? ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని తెలుసు. ఏం తెలుసు, ఏం తెలుసు, ఏం తెలుసని? కిలో పత్తికి ప్రభుత్వం కట్టిన రేటు 20 రూపాయలు, దాని నుంచి వచ్చే నూలుతో 8 గజాల చీర తయారవుతోంది. దాని విలువ 960 రూపాయలు. బువ్వలేక బాధపడే రైతుకి 20 రూపాయలు ఎక్కడా, బట్టల వ్యాపారికి 960 రూపాయలు ఎక్కడా? ఇదెక్కడి న్యాయం? కేజీ పొగాకు 30 రూపాయలకు అమ్మితే అందులో నుండి 1250 సిగరెట్లు తయారవుతున్నాయి. వాటి విలువ సుమారు 4000 రూపాయలు. కానీ రైతుకు దక్కేది 30 రూపాయలు. ఇదెక్కడి ధర్మం? ఉన్నవాళ్లు ఏసీ రూమ్ లో కొలకడానికి కరెంట్ ఇస్తున్నారు. అదే కరెంట్ రైతు అడిగినంత ఇస్తే కోరినంత పంట పండిస్తాడు. అంతేకాక ఇన్ని సంవత్సరాల పాలనలో ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే సరి అయిన జల విధానం అనుసరించిందా? కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వద్దని ఒక ప్రాంతం వాళ్ళు, నీరిస్తే నిరాహార దీక్షలని ఇంకొక ప్రాంతం వాళ్ళు, శ్రీశైలంలో నీరు కరెంటుకు వాడితే కబడదారని మరొక ప్రాంతం వాళ్ళు, అన్నదమ్ములుగా ఉండవలసిన మా ప్రాంతాల వాళ్ళు ఎందుకు సార్ పోరాడవలసి వస్తోంది? అంటే మేము రైతులకు ఏ సహాయం చేయలేదంటారా? మన దేశంలో లక్షలాది ఎకరాల్లో చెరుకు పండిస్తుంటే పక్కనున్న చైనా నుంచి చక్కెర దిగుమతి చేసుకుంటున్నారు. ఇదా మీరు రైతులకు చేస్తున్న సాయం? రష్యా నుంచి గోధుమలు, శత్రుదేశమైన పాకిస్తాన్ నుంచి పత్తి ఎందుకు తెప్పిస్తున్నారు? ఇదా మీరు రైతులకు చేస్తున్న సహాయం? అందులో తప్పే ఉందండి. వాళ్ళ దేశంలో నాణ్యత బాగుండబట్టి మీరు లైసెన్సులు ఇస్తున్న విత్తనాల కంపెనీ వాళ్ళు నకిలీ విత్తనాలు తయారు చేస్తుంటే ఇక నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఇతర దేశాల ముందు మన భారతదేశాన్ని, రైతుల్ని కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఈ దేశంలో పుట్టిన రైతన్నలకి వారసత్వంగా మిగులుతోంది కొడుకులు కూతుళ్ళు కాదండి, చేసిన అప్పులు. సృష్టికి ప్రతి సృష్టి చేసిన మా రైతులు పల్లెటూళ్లలో బ్రతకడం కష్టమై పట్టణాలకి వలసపోతున్నారు, అపార్ట్మెంట్ల ముందు వాచ్మెన్ గా కాపలా ఉంటున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారి భార్యా బిడ్డలు రోడ్డు మీద అడుక్కు తింటున్నారు. బాబు ధర్మం చేయండి బాబు. బాబు మీ సమస్యలు వినడానికే వచ్చాను మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్. మీ డిమాండ్స్ ఏమిటో చెప్పండి, పరిష్కరిస్తాను. మాకు తాగునీరు కావాలి, సంవత్సరానికి 2 పంటలు పండించడానికి సాగునీరు కావాలి, 12 గంటలు కరెంట్ ఇవ్వాలి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి, ఊరికొక రైస్ మిల్లు ప్రభుత్వమే కట్టించి మాకివ్వాలి. మా రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన సుంకం మా రైతుల కోసమే ఖర్చు పెట్టాలి, కోల్డ్ స్టోరేజీలు ప్రభుత్వమే కట్టించి మా రైతులకివ్వాలి, మేం పండించిన పంటను నేరుగా మార్కెట్ లో తీసుకొచ్చి మేమే అమ్ముకునే అవకాశం కల్పించాలి, మధ్యదలారీ వ్యవస్థను రద్దు చేయాలి, విత్తనాలు పురుగుల మందులు కల్తీ లేకుండా ప్రభుత్వమే అరికట్టాలి, మా పంటను హామీగా చేసుకుని ఎరువులు పురుగుల మందులు అప్పుగా ఇవ్వాలి, పంటలు పండిన తర్వాత ఆ అప్పును వసూలు చేసుకోవాలి, ఒకవేళ పంటలే గనక పండకపోతే రుణాలు మాఫీ చేయాలి, పంటల బీమా పథకం అమలు చేయాలి. మీ బాధ నాకు అర్థమైంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మీ బిల్లు ప్రవేశపెడతాను, రైతులకు న్యాయం చేస్తాను. ఇప్పటికి చాలా బిల్లులు మురిగిపోయాయి సార్, మహిళా బిల్లుతో సహా 3 సార్లు. మీరన్నది నిజమే, ఇప్పుడు అలా జరగదు. దేశానికి వెన్నెముకైన రైతు అన్నం లేక బాధపడుతున్న నిజాన్ని తెలుసుకోలేకపోయాను. ప్రజల సమక్షంలో, పత్రికల సమక్షంలో చెబుతున్నాను, మీ రైతులు పడుతున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాను. మీ రైతులే లేకుంటే భారతదేశమే లేదు. అలాంటి మిమ్మల్ని చిన్న చూపు చూసినందుకు మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి. ఈ మాటలు మీతో పాటు మీడియా ద్వారా కోట్ల మంది వింటున్నారు. పాలసీ మార్చుకుంటాం. మనం సమస్యలతో పోరాడుతున్నాం, చీడ పురుగులతో కాదు. సమస్యలు తెస్తే వీళ్లు చచ్చినట్టే, వీళ్లను పోలీసులకు అప్పచెప్పండి. మీ మీద గౌరవం ఇంకా పెరిగింది. ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ.